మనం మాడ్యూల్ టెస్ట్ టూలో అంటే రీజనింగ్లో వన్లో టెస్ట్ అనేది పెట్టడం జరిగింది దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ సో ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కొన్ని అప్డేట్ క్వశ్చన్స్ నేను యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగానే ఉన్నాయి ఓకేనా సో ఆ ప్లేస్లో కొన్ని అప్డేట్ క్వశ్చన్స్ అనేది పెట్టడం జరిగింది అవి ఎప్పుడు ఎక్కడ వస్తాయనేది నేను మీకు వెల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం సో ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎందుకు ఎగ్జాంపుల్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఏపీ కానీ పీసీ మెయిన్స్ కానీ ఎస్ఐ మెయిన్స్ కానీ కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి అవే సో అందుకే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని ఒక ఐడియా రావడానికి మాత్రమే టెస్ట్ అనేది కండక్ట్ చేసాం సో మీరు డిసప్పాయింట్ కాకుండా సమ్టైమ్స్ లాస్ట్లో కొన్ని అప్డేట్ క్వశ్చన్స్ కూడా నేను యాడ్ చేయడం జరిగింది అవి వచ్చినప్పుడు మీకు చెప్తాను సో ఫస్ట్ ఇది కోడింగ్ డీకోడింగ్ టాపిక్ అండి సో కోడింగ్ డీకోడింగ్ డీకోడింగ్ టాపింగ్లో వాడు ఏమంటున్నారంటే అంటే ఏ కోడ్ లాంగ్వేజ్ స్ట్రాబెరీ ఇస్ కాల్డ్ ఆపిల్ ఆపిల్ ఈస్ కాల్డ్ గ్రేప్ గ్రేప్ ఇస్ కాల్డ్ మ్యాంగో మ్యాంగో ఇస్ కాల్డ్ పొమిగ్రేట్ ఒమిగ్రేనెట్ అండ్ ఒమిగ్రేనట్ ఈస్ కాల్డ్ గోవా గోవా ఎస్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎల్లో ఫ్రూట్ ఒక కోడ్ భాషలో స్ట్రాబెర్రీని యాపిల్ గాను ఆపిల్ని ద్రాక్ష గాను ద్రాక్షను మామిడి గాను మామిడిని దానిమ్మ గాను దానిమ్మను జామ గాను వ్యవహరిస్తే ఈ క్రింది వాణిలో పసుపు రంగు గల పండు ఏది పసుపు రంగు గల పండు అంటే మనకేమొస్తాయండి పసుపు రంగు గల పండు అంటే మనకి మ్యాంగో కదా మ్యాంగో అంటే మామిడికాయ ఈ మామిడిని మనం ఈ కోడ్ భాషలో ఏమైనా పిలుస్తున్నాం మ్యాంగోని ఏమని పిలుస్తున్నాం పోమిగ్రెనేట్ మామిడిని ఏమని పిలుస్తున్నాం దానిమ్మ అని పిలుస్తున్నాం సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ వారు అడుగుతున్నాడు దాన్ని తీసుకొని దాన్ని ఏమని పిలుస్తున్నామో తీసుకుంటే అయిపోద్ది సో మామిడి పసుపు రంగు ఉండే పండు అంటే ఇందులో మామిడికాయ కాబట్టి మామిడికాయ అని ఇందులో ఏమని పిలుస్తున్నాం మనం పొమోగ్రేన్ అంటే దానిమ్మకాయ అని పిలుస్తున్నాం కాబట్టి ఎస్ దానిమ్మ సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు ఆల్రెడీ బేసిక్స్ అనేవి తెలిసి ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది ఎక్కడైనా హార్డ్గా ఉన్నప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ రెడ్ ఈస్ కాల్డ్ ఎల్లో బ్లూ ఈజ్ కాల్డ్ పింక్ అండ్ వైట్ ఈస్ కాల్డ్ బ్లాక్ దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై స్కై అంటే బ్లూ కదా స్కై బ్లూ కలర్లో ఉంటుంది ఒక కోడ్ భాషలో ఎరుపును పసుపుగాను నీలంను గులాబీ గాను మరియు తెలుపును నలుపుగాను పిలిచినట్లయితే ఆ కోడ్ భాషలో ఆకాశం యొక్క రంగు ఆకాశం యొక్క రంగు తెలుగులో ఎలా ఉంటుంది నీలం సో బ్లూని ఇక్కడ ఏమంటున్నాం మనం బ్లూ ఈజ్ కాల్డైజ్ పింక్ బ్లూ ఈజ్ కాల్డైజ్ పింక్ నీలంను గులాబీ గాను చెప్పుకుంటున్నాం సో బ్లూ ఈజ్ కాల్డైజ్ పింక్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ పింక్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్ ఏ కోల్డ్ లాంగ్వేజ్ సో స్కీ ఆర్పిఎస్ ట్రీ ఈస్ కోడాస్ నైస్ సండే మార్నింగ్ టెహ్ స్ట్రీ ఆర్పిఎస్ ఈస్ కోడాస్ ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ సో స్కీ స్కీపీటీఆర్ క్యూఎల్ఎం ఈస్ కోడాస్ నైస్ మార్కెట్ ప్లేస్ దెన్ విచ్ ఆఫ్ ది కోడ్ ఈజ్ సండే ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ వాడు ఏమన్నా ఇచ్చుకొని కోడ్స్ మనని మనల్ని అడుగుతున్నాడో ఇంపార్టెంట్ సో దాన్ని వీడు తెలుగులో రాసిండు సో ఫైనల్గా వాడు అవుట్పుట్ ఏమడుగుతున్నాడు ఏ వర్డ్ అడుగుతున్నాడు అనేది తీసుకోవాలి వాడు ఏమన్నా ఇవన్నీ మనకు ఫస్ట్ ఫైనల్గా ఏమడుతున్నాడు సండే గురించి అడుగుతున్నాడు సండే అనేది ఏమవుతుందంట ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది మిక్స్డ్ కోడింగ్ అనొచ్చు మెసేజ్ కోడింగ్ అనొచ్చు ఈ మూడింటి దాంట్లో సండే ఎక్కడ ఉంది నానా ఇక్కడ ఉంది అంతేనా మూడింటి దాంట్లో సండే అక్కడే ఉంది ఎస్ నైస్ సండే మార్నింగ్ ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ నైస్ మార్కెట్ ప్లేస్ సండే అనేది ఈ ఒక్క దాంట్లోనే ఉంది సో దీని కోడ్ కూడా సో దీనికి సంబంధించిన కోడ్ కూడా సేమ్ సింగిల్ లైన్లోనే ఉండాలి ఎస్కే ఇక్కడ ఉంది సెకండ్ లైన్లో లేదు బట్ థర్డ్ లైన్లో ఉంది ఆర్పిఎస్ ఇక్కడ ఉంది సెకండ్ లైన్లో ఉంది ఎస్ టీఆర్ఐ ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో లేదు థర్డ్ లైన్లో లేదు సో ఇందులో ఒంటరిగా ఉన్నది ఇది ఇందులో ఒంటరిగా ఉన్నది సండే సో టీఆర్ఏ ఎక్కడ ఉంటే అక్కడ మన ఆప్షన్ సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వన్ టూ త్రీ మీన్స్ బ్రైట్ లిటిల్ బాయ్ వన్ ఫోర్ ఫైవ్ మీన్స్ టాల్ బాయ్ టాల్ బిగ్ బాయ్ అండ్ సిక్స్టీ సెవెన్ మీన్స్ బ్యూటిఫుల్ లిటిల్ ఫ్లవర్ ఓకే ఇవన్నీ చదివే బదులు వాడు మన నేమ్ అడుగుతున్నాడు తీసుకుంటే అయిపోద్ది బ్రైట్ బ్రైట్ యొక్క కోడ్ బ్రైట్ యొక్క కోడ్ బ్రైట్ ఏ లైన్లో ఉంది మనకి బ్రైట్ అనేది ఇక్కడ ఉంది సెకండ్ లైన్లో లేదు థర్డ్ లైన్లో లేదు సో ఈ నెంబర్స్లో ఒక నెంబర్ ఓన్లీ ఫస్ట్ లైన్లో మాత్రమే ఉండాలి దట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్రైట్ అదే బ్రైట్ యొక్క కోడ్ అవుతుంది వై బికాస్ బ్రైట్ అనేది ఓన్లీ ఫస్ట్ లైన్లో మాత్రమే ఉంది సో వన్ వన్ సెకండ్ లైన్లో ఉంది టూ టూ ఉందా టూ లేదు సో త్రీ ఇక్కడ ఉంది త్రీ ఇందులో లేదు త్రీ ఇందులో ఉంది ఎస్ ఓన్లీ ఈ లైన్లోనే ఉన్న సెకండు ఈ లైన్లోనే ఉన్న ఉన్న వర్డ్కి అంటే బ్రైట్కి కోడ్ అవుతుంది సో టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సేమ్ మిక్స్డ్ కోడింగే మెసేజ్ కోడింగే ఏ కోడ్ లాంగ్వేజ్ బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఈస్ కోడ్ ఐస్ టూ వన్ ఎట్ ద రేట్ ఫైవ్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ గుడ్ బుక్స్ ఈస్ కోడ్ ఐజ్ వన్ డాలర్ ఎట్ ద రేట్ ఫోర్ త్రీ అండ్ డెవలప్ ద హ్యాబిట్ రీడింగ్ బుక్స్ ఈస్ కోడ్ ఐస్ ఎట్ ద రేట్ సెవెన్ యాష్ ఎయిట్ ప్లస్ సో ఫైనల్గా ఇప్పుడు ఏమడుతున్నాడు అంటే దెన్ కోడ్స్ ఆఫ్ గుడ్ బుక్స్ ఆర్ రెస్పెక్టివ్లీ వరుసగా గుడ్ కామా బుక్స్ యొక్క కోడ్ ఓకేనా గుడ్ అండ్ బుక్ యొక్క కోడ్ కావాలి ఎస్ గుడ్స్ అండ్ బుక్ యొక్క కోడ్ కావాలంటే చూద్దాం ఫస్ట్ గుడ్ నానా సో గుడ్ కామా బుక్స్ సో గుడ్ ఉంది గుడ్ ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో ఉంది థర్డ్ లైన్లో లేదు గుడ్ అనేది ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో ఉంది థర్డ్ లైన్లో లేదు ఓకే అంటే దాని యొక్క కోడ్ కూడా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ లైన్లో మాత్రమే ఉండాలి సో టూ ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో లేదు వన్ ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో ఉంది అండ్ థర్డ్ లైన్లో లేదు అంటే గుడ్ యొక్క కోడ్ మనం వన్గా అనుకుంటే ఇంకా మిగతా కూడా చెక్ చేద్దాం ఎట్ ద రేట్ ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో ఉంది అండ్ థర్డ్ లైన్లో కూడా ఉంది మనకు కావాల్సింది ఫస్ట్ అండ్ తా సెకండ్ లైన్లో మాత్రమే ఉండాలి నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఉంది సెకండ్ లైన్లో లేదు ఓకేనా ఎస్ సో గుడ్ కీ కోడ్ వన్ నెక్స్ట్ బుక్స్ బుక్స్ అనేది ఏ లైన్లో ఉందో చూద్దాం బుక్స్ అనేది ఏ లైన్లో ఉందో చూద్దాం బుక్స్ అనేది ఫస్ట్ లైన్లో ఉంది నెక్స్ట్ వెళ్తే బుక్స్ అనేది సెకండ్ లైన్లో ఉంది నెక్స్ట్ వెళ్తే బుక్స్ అనేది థర్డ్ లైన్లో కూడా ఉంది అంటే ఈ బుక్స్ అనేది ఉన్నటువంటి త్రీ లైన్స్లో ఉంది కాబట్టి బుక్స్ అనేది ఉన్నటువంటి త్రీ లైన్స్లో ఉంది కాబట్టి దాని యొక్క కోడ్ కూడా ఖచ్చితంగా త్రీ లైన్స్లో ఉండాలి సో త్రీ లైన్స్లో ఉన్న కోడ్ ఎట్ ద రేట్ ఎట్ ద రేట్ ఎట్ ద రేట్ సో వన్ ఎట్ ద రేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాడు వరుసగా అంటున్నాడు ఇక్కడ చూడండి ఎట్ ద రేట్ వన్ ఉంది వన్ ఎట్ ద రేట్ ఉంది సో ఫస్ట్ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ గుడ్ కోడ్ అడిగింది కాబట్టి వన్ బుక్స్ కోడ్ అడిగింది కాబట్టి ఎట్ ద రేట్ అంటే వన్ ఎట్ ద రేట్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎట్ ద రేట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ వై బికాస్ నెక్స్ట్ ఇన్ కోడ్ లాంగ్వేజ్ ఆదిలాబాద్ స్కోర్ ఐస్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ సెవెన్ సిక్స్ వరంగల్ స్కోర్ ఐస్ త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బంగ్లా సో ఆదిలాబాద్ అనేది ఈ విధంగా అయిందంట వరంగల్ అనేది ఈ విధంగా వీటి కోర్డ్స్ను గమనిస్తే మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏముంది ఫస్ట్ ఈ లైన్లో ఫస్ట్ వర్డ్ ఏంటి ఏ ఇక్కడ కోడ్ ఏంటి ఏ ఇదే లైన్లో లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఏంటి ఏ ఇదే లైన్లో లాస్ట్ నుంచి సెకండ్ కోడ్ ఏంటి సెవెన్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో దాని కోడ్ అనమాట అంటే డి సెకండ్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏంటి సిక్స్ కోడ్ ఓకేనా నెక్స్ట్ ఐ సెక్ థర్డ్ ప్లేస్లో ఉంది ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏంటి ఫైవ్ ఇస్ ద కోడ్ ఎల్ ఎల్ కోడ్ ఎంత అయినా ఇక్కడ ఫోర్ మరి ఎల్ కోడ్ ఇక్కడ ఫోర్ అయింది కదా వరంగల్లో కోడ్ ఎంత అయింది ఫోర్ అయింది కదా అంటే ఆ లెటర్స్ ఒక వర్డ్లోని లెటర్స్ ఏ ప్లేస్లో అయితే ఉన్నాయో ఆ కోడ్లోని కోడ్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో సమానం అన్నమాట అంటే ఫస్ట్ది ఫస్ట్ దాని కోడ్ సెకండ్ది సెకండ్ దాని కోడ్ థర్డ్ది థర్డ్ దాని కోడ్ దీన్ని మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే ఆ టూ లెటర్స్ని కలుపుకుంటూ చూస్తే అర్థమైపోతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏ యొక్క కోడ్ సెవెన్ ఓకే సరే మరి లాస్ట్ నుంచి సెకండ్ దాంట్లో ఏ ఉంది కదా అంటే లాస్ట్ నుంచి సెకండ్ దాంట్లో కూడా సెవెన్ ఉండాలి కదా ఉందా ఎస్ ఉంది గుడ్ అంటే ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఒకవేళ ఎల్ ఉంది నన్ను ఇక్కడ ఈ వర్డ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎల్ ఎల్ యొక్క కూడా ఎంత అయింది ఫోర్త్ ఫోర్త్ది ఫోర్ అయింది మరి వరంగల్లో లాస్ట్లో ఎల్ ఉంది కదా లాస్ట్లో ఎల్ ఉంది కదా లాస్ట్లో మరి ఫోర్ ఉందా ఎస్ ఫోర్ ఈస్ దేర్ ఓకే రైట్ ఈ విధంగా మనం చూడాలి ఈ విధంగా చూస్తే బంగ్లా బిఏఎన్ ఏ బి కూడా ఎంత బి ఎక్కడ ఉంది బి లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది అక్కడ లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ ఎంత టూ ఏ కోడ్ ఎంత సెవెన్ ఎన్ కోడ్ ఎంత సో ఎన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరో నెక్స్ట్ జీ జీ కోడ్ ఎంతనా ఎన్ తర్వాత జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఎల్ కోడ్ ఎంత ఫోర్ ఏ కోడ్ ఎంత మళ్ళీ సెవెన్ సో టూ సెవెన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే దిస్ ఇస్ ద గుడ్ మీరు ఇవన్నీ చేసే బదులు ఆప్షన్ త్రూ కూడా వెళ్ళచ్చు ఆప్షన్ త్రూ అంటే ఇక్కడ టూ సెవెన్ సేమ్ ఉన్నాయి 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 అంటే ఇక్కడ టూ లెటర్స్ యొక్క కోడ్స్ వాడు సేమ్ ఇచ్చాడు థర్డ్ లెటర్లో అంటే థర్డ్ లెటర్ యొక్క కోడ్ మాత్రం డిఫరెంట్గా ఉంది థర్డ్ లెటర్ యొక్క కోడ్ డిఫరెంట్గా ఉంది అప్పుడు ఏం చేయాలంటే మనం ఓన్లీ థర్డే చూడాలి అంటే ఎన్ ఏమవుతుందో చూడాలి ఎన్ ఏమవుతుంది ఇక్కడ ఎయిట్ అవుతుంది కదా ఎన్ ఏమవుతుంది సారీ జీరో ఎన్ ఏమవుతుంది ఇక్కడ జీరో అవుతుంది కదా మరి ఇక్కడ ఏముంది వన్ ఉంది సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది ఈ మూడే మిగులుతాయి నువ్వు ఇక్కడ ఓన్లీ ఎన్ కోడ్ తెలుసుకోవడం వల్ల ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినావు తర్వాత ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఓకేనా అంటే ఖచ్చితంగా నీకు ఇప్పుడు జీ కోడ్ తెలిస్తే నీకు కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది జీ కోడ్ ఎంత జీ కోడ్ ఎయిట్ కదా ఇక్కడ ఎయిట్ ఉందా లేదు ఇక్కడ ఉందా లేదు ఇక్కడ ఉందా ఎస్ అంటే నువ్వు ఇక్కడ ఎన్జీ కోడ్ కనుక్కోవడం వల్ల డైరెక్ట్ అంటే ఒక రెండు లెటర్స్ యొక్క కోడ్ కనుక్కోవడం వల్ల డైరెక్ట్ ఆన్సర్ పెట్టినావు ఎగ్జామ్లో ఈ ఈ విధంగా వెళ్ళాలి ఆప్షన్ త్రూ డైరెక్ట్ ఈ విధంగా వెళ్ళాలి నో ప్రాబ్లం నీకు టైం ఉంటే బట్ టైం లేకపోతే ఇక్కడ సేమ్ ఆప్షన్స్ని చూస్తూ ఎక్కడైతే ఆప్షన్లో డిఫరెంట్ ఉంటుందో దాన్ని దొరకబట్టి దాని యొక్క కోడ్ కనుక్కుంటే నీకు ఈజీ అవుతుంది ఓకే నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్కడైతే ఆప్షన్లో డిఫరెంట్ ఉంటుందో దాని యొక్క కోడ్ కనుక్కొని ట్రై చేద్దాం సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్నే ఇచ్చాడు అనుకుంటున్నా సో సరే డౌట్ ఉంటే చెక్ చేద్దాం ఒక కోడ్ భాషలో వాక్ కమ ట్రిమ్ మరియు మెయిల్ కోడ్ వరుసగా ఎయిట్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ మరియు సెవెన్ టూ నైన్ సరే ఇక్కడ ఏ యొక్క కోడ్ టూ ఉందా అండి మరి మేలో ఏ యొక్క టూ ఉందా ఎస్ ఉంది అంటే సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ వాడు ఇచ్చాడు సో ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి మనం ఆప్షన్ త్రూ వెళ్తే ఫస్ట్ ఆప్షన్ మనకు డిఫరెంట్ ఉంది కదా అంటే ఫస్ట్ లెటర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఇప్పుడు ఆర్ ఆర్ యొక్క కోడ్ ఏమవుతుంది ట్రిమ్లో ఆర్ యొక్క కోడ్ ఫైవ్ కదా మీకు ఇక్కడ అర్థమవుతుంది అన్న వాక్ అంటే ఎయిట్ టు ఫోర్ త్రీ ట్రిమ్ అంటే సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ మే అంటే సెవెన్ టు నైన్ అంటే ఇక్కడ ఆర్ యొక్క కోడ్ ఏమవుతుంది ట్రిమ్ ఆర్ యొక్క కోడ్ ఏమవుతుంది ఫైవ్ కదా సో ఇక్కడ త్రీ అనేది ఇక్కడ త్రీ ఉంది ఇది ఎలిమినేట్ అవుతుంది టూ ఉంది ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది ఎస్ ఇప్పుడు ఏ అండ్ బీలే మిగులుతాయి ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ వన్ ఉంది జస్ట్ మనం థర్డ్ లెటర్ యొక్క కోడ్ తెలుసుకుంటే వి కెన్ ఆన్సర్ ఇక్కడ ఐ ఉంది ఐ యొక్క కోడ్ ఎంత అన్న మరి ట్రిమ్లో ఐ ఉంది ఇక్కడ వన్ సో ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ వన్ ఉంది సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఫైవ్ టూ వన్ ఫోర్ ఎయిట్ టూ వన్ కావాలంటే ఎల్ ఎల్ యొక్క కోడ్ ఎంత ఫోర్ ఫోర్ ఉంది కదా నెక్స్ట్ డబ్ల్యూ డబ్ల్యూ యొక్క కోడ్ ఎంత ఎయిట్ ఎయిట్ ఉంది కదా నెక్స్ట్ ఏ ఏ యొక్క కోడ్ ఎంత టూ టూ ఉంది కదా నెక్స్ట్ వై వై యొక్క కోడ్ ఎంత నైన్ నైన్ ఉంది కదా అంటే నువ్వు ఇక్కడ రైల్ నీకు ఎన్ని లెటర్స్ ఉన్నా కానీ జస్ట్ నువ్వు ఎలాగ అనుకున్నావంటే ఆర్ అనే లెటర్ ద్వారా నెక్స్ట్ ఆర్ అనే లెటర్ ద్వారా ఇంకేమిటి నెక్స్ట్ ఐ ఐ అనే లెటర్ ద్వారా ఈ రెండు లెటర్ ద్వారా నువ్వు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసావు ఓకే ఈ విధంగా మన అప్రోచ్ అనేది ఉండదు ఎగ్జామ్ లో నెక్స్ట్ ఏ కోడ్ లాంగ్వేజ్ హార్ట్ ఈస్ కోర్డ్ యాస్ ఎట్ ద రేట్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ ఫీస్ట్ ఈస్ కోర్డ్ యాస్ యాష్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ దెన్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ దట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫార్ టెస్ట్ ఓకే సో తెలుగు మీడియంలో కోడ్ భాషలో హార్ట్ని ఎట్ ద రేట్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ కానీ మరియు ఫీస్ట్ని మిస్ అయింది క్వశ్చన్ మొత్తం లేపేసిరు లేదు ఇలా సో మనం ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే దేనికి అనుకోవాలంట ఇప్పుడు హార్ట్ అనేది ఏమైందంట హార్ట్ కోడ్ ఏమైందంట ఎట్ ద రేట్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ ఫీస్ట్ ఏమైంది ఎఫ్ఈస్టీ ఫీస్ట్ ఏమైంది యాష్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ ఇప్పుడు మనం వాడు ఇచ్చినటువంటి ఎఫ్ఏఆర్ టీహెచ్ఈ ఎస్టీకి మనం కోడ్ కనుక్కోవాలి సో ఇక్కడ కూడా మనం డైరెక్ట్ ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు ఆప్షన్ త్రూ వెళ్ళడం ముందు ఏం చేయాలంటే ఆ రెండు కోడ్స్ మరి సమానంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఈ యొక్క కోడ్ ఏమైంది నాన్న సెకండ్ ఎయిట్ అయింది మరి ఫీస్లో ఈ యొక్క కోడ్ ఏమైంది ఎయిట్ అయింది కదా సో రైట్స్ సేమ్ ప్లేసెస్ సేమ్ కోడ్స్ ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ యాష్ ఇక్కడ యాష్ ఇక్కడ యాష్ ఇక్కడ రేట్ ఉంది అంటే ఆప్షన్లలో ఫస్ట్ ప్లేస్లో డిఫరెంట్గా ఉంది ఓకే సరే ఇప్పుడు ఎఫ్ఈ యొక్క కోడ్ ఎంత ఎఫ్ఈ కోడ్ యాష్ కదా సో ఇక్కడ డి ఆప్షన్ ఎగిరిపోతుంది ఓకేనా నెక్స్ట్ చూస్తే ఫైవ్ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఇక్కడ కూడా ఫైవ్ త్రీ వన్ ఫైవ్ 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 త్రీ 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 వన్ 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 ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎలాంటి వీటిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ ఎట్ ద రేట్ ఉంది యాష్ ఉంది ఎట్ ద రేట్ ఉంది అంటే ఎన్నో కోడ్ ఎట్ ద ఎన్నో కోడ్ డిఫరెంట్గా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ వన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హెచ్ఈ యొక్క కోడ్ అనుకుంటే మనకు సరిపోద్ది హెచ్ఈ యొక్క కోడ్ ఎంత నానా ఎట్ ద రేట్ హెచ్ యొక్క కోడ్ ఎట్ ద రేట్ సో ఎట్ ద రేట్ ఇది ఉంటుంది ఇక్కడ యాష్ ఉంది ఇది ఉండదు ఇక్కడ ఎట్ ద రేట్ ఇది కూడా ఉంటుంది ఎస్ మళ్ళీ ఎట్ ద రేట్ తర్వాత ఇక్కడ ఎంత ఉంది ఫోర్ ఉంది ఇక్కడ ఎంత ఉంది మరి ఎయిట్ ఉంది ఇప్పుడు దీనికి అనుకుంటే ఈ రెండిట్లలో మనకి ఏదో ఆన్సర్ తెలుస్తుంది సో ఈ ఈ యొక్క కోడ్ అనుకుంటే సరిపోద్ది కదా ఈ యొక్క కోడ్ ఎంత ఎయిట్ ఈ యొక్క కోడ్ ఈ హెచ్ సో ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది సో ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ ఈస్ ద రాంగ్ ఆన్సర్ సో మామూలుగా చూసుకుంటే ఎఫ్ యాష్ ఏ థర్డ్ అంటే ఫైవ్ ఆర్ త్రీ టి అంటే వన్ హెచ్ హెచ్ అంటే ఎట్ ద రేట్ ఈ ఎయిట్ ఎస్ ఫోర్ టి వన్ అంతే కదా యాష్ ఫైవ్ త్రీ వన్ ఎట్ ద రేట్ ఎయిట్ ఫోర్ వన్ సింపుల్ ఓకే నెక్స్ట్ నైన్ నైన్ ఫోర్టీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ గివెన్ డేటా ద గివెన్ రూల్స్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్ అని సో కింద ఇవ్వబడిన సమాచారం ఆధారంగా మరి ఇచ్చిన నియమాలను అనుసరిస్తూ సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ సైన్ ఈస్ కోడ్ యాజ్ ఎయిట్ టూ వన్ ఫోర్ సెవెన్ అండ్ మంకీ ఈస్ కోడ్ యాజ్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఒక కోడ్ భాషలో సైన్ ఎయిట్ టూ వన్ ఫోర్ సెవెన్ గాను మరి మంకీని త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో కానీ కోచ్ చేస్తారు ఓకే సో ఈ విధంగా కోచ్ చేస్తారంట ఫస్ట్ ఇక్కడ మనం వాడు ఏ విధంగా కోచ్ చేస్తుందో గమనిస్తే ఇక్కడ చూడనా సో ఇప్పుడు ఇది సేమ్ కోడ్సా కాదా సేమ్ కోడ్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ దానికి ఉందా కోడా అని చూస్తే మనకి ఈ సేమ్ లెటర్ ఉంది ఎన్ను ఉంది కదా అన్న ఎన్ ఎన్ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్గా ఉంది కదా సే సో లాస్ట్ నుంచి సెకండ్ కోడ్ ఏంటి ఇక్కడ ఫోర్ ఓకే అలాగే ఎన్ అనేది మంకిలో కూడా ఉంది కదా ఎన్ మంకిలో ఉంది అంటే వన్ టూ త్రీ ఇక్కడ థర్డ్ కోడ్ ఏంటి వన్ టూ త్రీ ఇక్కడ కూడా ఏంటి ఫోరే కదా ఎస్ అంటే ఇక్కడ కూడా సేమ్ లెటర్స్ సేమ్ కోడ్ ఇన్ ద ప్లేసెస్ అంటే ఒక వర్డ్ యొక్క ప్లేసెస్ ని బట్టి ఆ కోడ్ని వాడు డిజైన్ చేయడం జరిగింది ఎస్ ఓకే ఇప్పుడు వాటితో పాటు ఇక్కడ కింద కొన్ని కండిషన్స్ ఇచ్చాడు నాన్న కింద కొన్ని కండిషన్స్ ఇచ్చాడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ కోడ్ ఈజ్ జీరో ఇట్ విల్ బీ చేంజెడ్ టు ద నైన్ ఓకేనా ఒకవేళ లాస్ట్ డిజిట్ ఒకవేళ లాస్ట్ డిజిట్ అనేది జీరో అయితే దానిని మనం ఏ విధంగా చేంజ్ చేయాలంట నైన్గా చేంజ్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఓకేనా ఏ కోడ్కైనా చివరి జీరో ఉంటే దానిని తొమ్మిదిగా మార్చాలి వాడు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్ ద్వారా చివరి చివరి లెటర్ యొక్క కోడ్ అనేది జీరో అయింది అనుకోండి దా జీరోని మనం ఏ విధంగా రాయాలంటే నైన్గా రాయాలని చెప్తున్నాడు ఓకే నెక్స్ట్ ఇఫ్ ఏ లెటర్ హ్యాస్ నో కోడ్ ఇండికేట్ విత్ ఎక్స్ ఓకేనా అంటే ఇక్కడ మనకి లెటర్స్ ఏమి ఇచ్చాను అన్న కొన్ని లెటర్స్ ఇచ్చాడు ఈ లెటర్స్ నుంచి కాకుండా ఇంకా వేరే లెటర్స్ ఏమైనా వస్తే వాటిని నువ్వు ఏ విధంగా కోడ్ చేయాలంటే ఎక్స్గా కోడ్ చేయాలంట సెకండ్ కండిషన్ అంటే నో కోడ్ లెటర్ నో కోడ్ లెటర్ని నువ్వు ఏ విధంగా చేయాలి ఎక్స్గా చేయాలి ఓకే నెక్స్ట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ కోడ్ ఈజ్ జీరో ఇట్ విల్ బి చేంజ్డ్ టు వన్ నీకు ఇచ్చినటువంటి వర్డ్ ద్వారా నువ్వు ఒక కోడ్ తీసుకుంటావు కదా అందులో ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ అనేది జీరో అయిందనుకోండి నువ్వు దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి వన్గా చేంజ్ ఓకేనా చేయాలంటేనా ఫస్ట్ డిజిట్ ఇఫ్ ఫస్ట్ డిజిట్ కోడ్ ఇస్ జీరో టు బి చేంజ్ వన్ జీరో అయితే వన్గా చేంజ్ చేయాలి నెక్స్ట్ డి ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ ఆర్ నాట్ ఈక్వల్ టూ ఐదర్ జీరో ఆర్ టూ బట్ ఆర్ టూ ఈక్వల్ నెంబర్స్ ద ఫస్ట్ డిజిట్ ఇస్ కోడ్ యాజ్ టూ మొదటి మరియు చివరి అంకెలు సున్నా కాక రెండు కాక సమానమైన అంకెలు అయితే మొదటి అంకె కోడ్ను టూగా మార్చాలి ఓకే ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చినప్పుడు మొదటి అంకెలోని కోడ్ చివరి అంకెలోని కోడ్ సేమ్ ఉండాలంట సేమ్ ఉంటే సేమ్ ఎలా ఉండాలి అవి ఎలా ఉండాలంటే జీరో కానీ టూ కానీ అంటే జీరో కానీ టూ కాని ఉండొద్దు అంటే ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఉండొద్దు ఇక్కడ టూ ఇక్కడ టూ ఉండొద్దు అలా ఉండకుండా మిగతా నెంబర్స్ ఏమైనా ఉంటే జీరో అంటే ఫస్ట్లో జీరో కాకుండా లాస్ట్లో జీరో కాకుండా ఫస్ట్లో టూ కాకుండా లాస్ట్లో టూ కాకుండా వేరే ఏదైనా నెంబర్స్ ఈక్వల్గా ఉంటే అంటే సపోజ్ ఫస్ట్ లెటర్ ద్వారా నీకు త్రీ వచ్చింది లాస్ట్ లాస్ట్ లెటర్ ద్వారా త్రీ వచ్చింది అంటే ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా ఆ విధంగా సమానంగా ఉంటే నువ్వు ఫస్ట్ లెటర్ అంటే మొదటి అంకె యొక్క కోడ్ని టూగా మార్చాలి ఓకేనా మొదటి అంకె కోడ్ని టూగా మార్చాలి ఇఫ్ సేమ్ డిజిట్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ టు బి చేంజ్డ్ టూ నైదర్ జీరో అండ్ టూ ఓకేనా సో వీడిచ్చిన కోడ్స్ ఆధారంగా మనం చూద్దాం వాడేమి కనుకోమంటున్నా అంటే ఐఎన్ ఎంఏ టిఈస్ ఇక్కడ నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటేనా నీకు వాడు ఇచ్చినటువంటి కండిషన్లో ఎవరెవరి గురించి మాట్లాడాడు ఎప్పుడు కానీ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ గురించి మాట్లాడాడు కదా సో నువ్వు కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు నువ్వు ఆ కోర్స్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ డిజిట్ యొక్క కోడ్ తీసుకో లాస్ట్ డిజిట్ యొక్క కోర్స్ తీసుకో ఎందుకు అంటే వాడు ఇచ్చినటువంటి కండిషన్లో వాడు మెన్షన్ చేసింది ఓన్లీ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ గురించే మాట్లాడాడు వాటిలో ఏమైనా ఉంటే చేంజ్ చేయాలని చెప్పాడు ఓకేనా అందుకే నేను ఏమంటున్నా అంటే వీడు ఒక వర్డ్ ఇచ్చిండు వీడు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫస్ట్ డిజిట్ దగ్గరికి వెళ్తా తర్వాత లాస్ట్ డిజిట్ దగ్గరికి వెళ్తా ఇప్పుడు ఐ ఐ యొక్క కోడ్ ఏమైతే చెప్పండి ఐ యొక్క కోడ్ ఎంత ఐ వన్ కదా ఎస్ ఐ యొక్క కోడ్ వన్ నెక్స్ట్ ఎస్ ఎస్ యొక్క కోడ్ ఎంత నాన్న ఎస్ యొక్క కోడ్ ఎంత ఎయిట్ ఎస్ యొక్క కోడ్ ఎయి వన్ ఎయిచ్ ఇప్పుడు ఇక్కడ మొదటి డిజిట్ వన్ అయితే ఏమైనా చేంజ్ ఇచ్చాడా ఏమైనా చేంజ్ చేయమన్నాడా లేదు లాస్ట్ డిజిట్ ఎయిట్ అయితే ఏమైనా చేంజ్ చేయమన్నాడా లేదు అంటే ఇప్పుడు ఈ వర్డ్లో సారీ ఈ వర్డ్లో వాడిచ్చిన కండిషన్లలో ఏదో ఒకటి వర్క్ అవుతుందా అవ్వట్లేదు కదా సో వాడిచ్చిన కండిషన్లలో ఒక వర్డ్లో ఏది వర్క్ అన్నప్పుడు మిగతా కోర్స్ అని సేమ్ తీసుకోవాలి అంటే ఇక్కడ అంటే నేనేమంటున్నాను అంటే నానా ఫస్ట్ డిజిట్లో వన్ ఉంటే ఇది ఏ అండి అని చెప్పాడా లేదు లాస్ట్ డిజిట్లో ఎయిట్ వస్తే ఇది అండి అని చెప్పాడా చెప్పలేదు కాబట్టి సో మనం కండిషన్స్ ఫాలో అవాల్సిన అవసరం లేదు ఓకేనా సో సింపుల్గా వాటి యొక్క కోడ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎన్ యొక్క కోడ్ ఎంతో చూద్దాం ఎన్ ఎన్ అంటే లాస్ట్ నుంచి ఫోర్ సో నానా ఎం ఎంత మంకీలో ఎం అంటే ఇక్కడ త్రీ ఓకే ఏ యొక్క కోడ్ ఏ అంటే సెయింట్లో టూ ఓకే టూ నెక్స్ట్ టీ యొక్క కోడ్ టీ టీ అంటే సేండ్లో టీ లాస్ట్ సెవెన్ నెక్స్ట్ ఈ యొక్క కోడ్ ఈ అంటే మంగిలో ఈ లాస్ట్ సెకండ్ లెటర్ ఈ ఫైవ్ సో వన్ ఫోర్ త్రీ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్లో ఏ కండిషన్ పనిచేయట్లేదు నో కండిషన్ సో సేమ్ కోడ్స్ తీసుకోవాలి అంటే వాడు ఏ కోడ్ అయితే ఇచ్చాడో సేమ్ కోర్స్ని తీసుకుంటే సరిపోతుంది ఎస్ సో నెక్స్ట్ ఎస్టర్డే ఓకేనా ఎస్టర్డే ఇక్కడ వైఈస్టిఈ ఆర్ డిఏవై ఎస్టర్డే సో ఎస్టర్డేలో చూస్తే మనకి వై యొక్క కోడ్ ఏంటిదన్న వై యొక్క కోడ్ కీలో మంకీలో వై యొక్క కోడ్ ఎంత జీరో సో ఇక్కడ ఇక్కడ చూడనా నీకు ఏమైందంటే ఫస్ట్ లెటర్ కోడ్ ఏమైంది జీరో ఫస్ట్ లెటర్ కోడ్ ఏమైంది జీరో ఓకే ఇప్పుడు ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ అంటే ఫస్ట్ డిజిట్ జీరో అయితే ఫస్ట్ డిజిట్ జీరో అయితే దాన్ని ఏం చేయమంటున్నాడు థర్డ్ కండిషన్ చూడండి ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ కోడ్ ఈజ్ జీరో ఇట్ విల్ బి చేంజ్డ్ టు వన్ ఏ కోడ్ అయినా మొదటి అంకె ఏ కోడ్లోనైనా మొదటి అంకె జీరో ఉంటే దానిని మనం వన్గా రాయాలి ఓకే హియర్ ఇక్కడ మనకు కోడ్ చేస్తుంటే ఫస్ట్ కోడ్ ఏం ఫస్ట్ ఏమొచ్చిందన దీని యొక్క కోడ్ ఏమొచ్చింది జీరో సో దీన్ని మనం ఎలా రాయాలంట వన్గా రాయాలి ఓకే వన్గా రాయాలి ఎస్ గుడ్ నెక్స్ట్ లాస్ట్ చూద్దాం లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ బై అంటే మళ్ళీ ఎంత జీరోనే కదా లాస్ట్ లాస్ట్ డిజిట్ వై అంటే ఎంత మరి జీరో అంతే కదా మంకెలో లాస్ట్ వై ఎస్ మరి లాస్ట్ డిజిట్లో జీరో ఉంటే ఏమన్నా ఉందా కండిషన్లో ఎస్ ఫస్ట్ కండిషన్ చదివితే ఇఫ్ ద ఫస్ట్ ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ కోడ్ ఇస్ జీరో ఇట్ విల్ బి చేంజ్ టు నైన్ ఏ కోడ్లోనైనా చివరి అంకె జీరో అయితే దానిని మనం తొమ్మిదిగా వ్రాయవలను సో ఏ కోడ్లోనైనా ఇక్కడ ఈ కోడ్లో చివరి డిజిట్ జీరో అయినప్పుడు దీనిని మనం దేనిగా రాయవలను తొమ్మిదిగా వ్రాయవలను ఎస్ దీన్ని మనం తొమ్మిదిగా రాయాలి ఓకేనా తొమ్మిదిగా రాయాలి ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ కింద ఎంత అవుతుంది నైన్ అవుతుంది రైట్ ఇక్కడ మీకు రెండు కండిషన్స్ వర్క్ చేసి నాన్న ఇక్కడ మీకు రెండు కండిషన్స్ వర్క్ చేయడానికి జాగ్రత్తగా గమనించండి మొదటి అంక జీరో అయితే వన్గా రాయవలననే కండిషన్ చివరి అంకె జీరో అయితే నైన్గా రాయవారనే కండిషన్ ఈ రెండూ వర్క్ చేసినాయి కాబట్టి నేను ఇక్కడ వన్ అండ్ నైన్ రాసిన ఓకే సి ఆప్షన్ ఇక్కడ వన్ నైన్ ఉంది ఓకే ఆప్షన్లో వన్ వన్ ఉంది ఇది కాదు సి ఆప్షన్లో జీరో జీరో ఉంది ఇది కూడా కాదు డి ఆప్షన్లో వన్ నైన్ ఉన్నాయి సో ఇక్కడ యుద్ధం ఈ రెండింటి మధ్య జరుగుతుంది ఏది డి ఆప్షన్కి నువ్వు అన్ని లెటర్స్ కనుక్కో అన్ని లెటర్స్ యొక్క కోడ్ రాసుకుంటే నో ప్రాబ్లం కానీ కొంచెం టైం సేవ్ చేయడానికి ఏం చేద్దామంటే ఇక్కడ చూసుకుంటే మనం వన్ వన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఇక్కడ ఏముంది మరి సెవెన్ ఉంది ఇక్కడ ఏముంది ఫైవ్ ఉంది అంటే ఈ మూడు సేమ్ ఉన్నాయి ఇక్కడ కూడా మూడు సేమ్ ఉన్నాయి ఫోర్త్ వన్ మాత్రమే డిఫరెంట్గా ఉంది కదా నాన్న ఫోర్త్ వన్ మాత్రమే డిఫరెంట్గా ఉంది అయితే ఎస్టర్డేలో ఫోర్త్ లెటర్ ఉంటా చూద్దాం వన్ టూ త్రీ ఎస్టర్డేలో ఫోర్త్ లెటర్ టీ టీ యొక్క కోడ్ ఏమవుతుందో చూద్దాం టీ యొక్క కోడ్ ఏంటిది నాన్న సేంటిలో టీ యొక్క కోడ్ లాస్ట్లో ఏంటి సెవెన్ ఓకే సెవెన్ సెవెన్ ఎక్కడ ఉంది మరి సెవెన్ ఇక్కడే ఉంది కదా సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ గీ ఎక్స్ లేని అంటే ఎక్స్ అంటే ఇక్కడ దేనికి దేనికి వస్తే మరి ఆర్డి ఆర్డి వాటి లేవు కాబట్టి వాటిని ఏ నో కోడ్ ఎలాంటి కోడ్ లేని అక్షరాలకు మనం ఎక్స్ అని రాసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఏ అంటే టూ ఆ ఏ అంటే టూ సో ఏ అంటే మనకి టూ నెక్స్ట్ ఈ అంటే ఏ అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఏ అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఫైవ్ సో మీరు ఈ విధంగా చూసుకుంటే కోర్స్ అనేవి రావడం జరుగుతున్నానా ఇది ఫైవ్ ఇది ఎయిట్ ఒక టీ దగ్గర మాత్రమే మనం టీ దగ్గర ఏంటి సెవెన్ ఫైవ్ సో టీ టీ అనేది ఏమైంది మనకి చూస్తే సెంట్లో టీ సెవెన్ అయింది ఓకేనా సెంట్లో టీ సెవెన్ అయింది కాబట్టి టీ ఫోర్త్ సెవెన్ ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా సెవెన్ సో ఫోర్త్ కాదు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఒక్కసారి కంప్లీట్ మళ్ళీ ఎస్టర్డే చూద్దాం డోంట్ కన్ఫ్యూస్ ఎస్టర్ డే ఇక్కడ ఫస్ట్ది జీరో అయింది లాస్ట్ది జీరో అయింది దీన్ని మనం ఏం చేయాలి వన్గా మార్చాలి దీన్ని మనం ఏం చేయాలి నైన్గా మార్చాలి సో ఆప్షన్స్ వైజ్ చూసుకుంటే ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ అంటే ఈ ఖచ్చితంగా ఫైవ్ అవుతుంది హెచ్ ఖచ్చితంగా ఎయిట్ అవుతుంది సో టీ ఏమవుతుందో చూద్దాం ఓకేనా టీ ఏమవుతుందో చూద్దాం సో టీని చూస్తే సేంట్లో టీ సెవెన్ అయింది నాన్న సేంట్లో టీ సెవెన్ అయింది సెవెన్ ఎక్కడ ఉంది మరి సెవెన్ ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నేను అక్కడ చూశాను ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెవెన్ నెక్స్ట్ ఈ ఈ యొక్క కోడ్ ఎంత ఈ ఈ కోడ్ మంకీలో ఫోర్త్ మంకీలో లాస్ట్ సెకండ్ ఈ ఫైవ్ సో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆర్ యొక్క కోడ్ ఏం లేదు కాబట్టి ఎక్స్ డి యొక్క కోడ్ ఏం లేదు కాబట్టి ఎక్స్ ఏ యొక్క కోడ్ ఏముంది సేంట్లో ఏ యొక్క కోడ్ టూ సో టూ ఇస్ ద రైట్ ఆన్సర్ సో వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ పాయింట్ ట్రిపుల్ ఎక్స్ డబల్ ఎక్స్ టూ నైన్ ఎస్ ఇక్కడ రెండు కండిషన్స్ వర్క్ చేసినాయినా ఆల్మోస్ట్ మూడు వర్క్ మూడు వర్క్ చేసినాయి ఏంటి మొదటి లెటర్ మొదటి అంకే జీరో అయితే కండిషన్ వర్క్ చేసింది చివరి అంకే జీరో అయితే కండిషన్ వర్క్ చేసింది ఎలాంటి పదాలకి కోడ్ లేనప్పుడు ఎక్స్ తీసుకోవాలనే కండిషన్ కూడా వర్క్ చేసింది సో ఆప్షన్ ఇస్ ఏనా నాట్ డి ఓకేనా బాగా చూడండి ఈ మూడు సమానం ఈ మూడు సేమ్ ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి ఇది సెవెన్ నేను ఇక్కడ ఇది ఈ సెవెన్ తీసుకున్నాను కాదు ఈ సెవెన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సో ఈ వర్ స్టేక్లింగ్స్ ఎస్టిఏ ఎల్కేఐ ఎన్జిఎస్ ఓకేనా ఇక్కడ మనం మొదటి దాని యొక్క కోడు చివరి దాని యొక్క కోడు చూద్దాం సో మొదట ఎస్ ఎస్ యొక్క కోడ్ ఎంతనా ఎయిట్ ఎస్ యొక్క కోడ్ ఎంత కో కో కోడ్ యచ్ ఇక్కడ ఏసీ యొక్క కోడ్ ఎంత యచ్ సో ఇక్కడ మీరు గమనిస్తే మొదటి అంకె మరియు చివరి అంకె సమానమైనప్పుడు వాటి యొక్క కోడ్స్ అంటే మొదటి అంకె మొదటి అంకె యొక్క కోడ్ని ఏమన్నా రాయమన్నాడు రెండు వన్ రాయమన్నాడు కదా ఎస్ ఆ కండిషన్ మీరు మనం జాగ్రత్తగా గమనించాలి మరి ఓకేనా ఇక్కడ ఏమన్నాడు అంటే ఫోర్త్ కండిషన్ చూడాలా మొదటి మరియు చివరి అంకెలు సున్నా కాక రెండు కాక సమానమైన అంకెలు అయితే మొదటి అంకె కోడును టూగా మార్చాలి ఓకేనా మొదటి అంకె మరియు చివరి అంకె కోడులు సున్నా కానీ రెండు కానీ కాకుండా వేరే ఏ నెంబర్ అయినా సమానమైతే వాటి యొక్క అంటే ఆ మొదటి అంకె మొదటి అంకె యొక్క కోడును టూగా మార్చాలి ఇక్కడ మనం చూసుకుంటే ఏదైనా పదంలోని మొదటి అంకె చివరి అంకె యొక్క కోడులు సున్నా కానీ టూ కానీ కాకుండా వేరే ఏ ఇతర నెంబర్ అయినా అంటే వేరే ఏ ఇతర నెంబర్ అయినా సమానమైతే మొదటి అంకె యొక్క కోడుని టూగా మార్చవలను చివరి అంకెక్క కోడు ఎయిట్గానే ఉంటుంది ఓకేనా ఎస్ ఇక్కడ టూ ఎయిట్ ఉన్నాయంటే ఫస్ట్ సెకండ్ రాంగ్ ఇక్కడ సిలో ఉంది డిలో ఉంది టూ ఎయిట్ టూ ఎయిట్ చూస్తే మనం టూ ఉంది టూ ఉంది సెవెన్ ఉంది సెవెన్ ఉంది టూ ఉంది టూ ఉంది ఎక్స్ ఉంది ఎక్స్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ వన్ ఉంది మరి ఎన్నో లెటర్లో చేంజ్ వచ్చిందంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ దాంట్లో చేంజ్ వచ్చింది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో కే యొక్క కోడ్ మనం కనుక్కుందాం కే మంకీలో కే యొక్క కోడ్ ఎంత అంటే సో మంకీలో కే మంకీలో కే అంటే ఫోర్త్ వన్ ఎం వన్ టూ త్రీ ఫోర్ సో కోడ్ కూడా వన్ టూ త్రీ ఫోర్ నైన్ నైన్ ఉందా నైన్ ఎక్కడ ఉందా సో ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ వన్ ఉంది సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఇస్ ద మనకి రైట్ ఆన్సర్ సో ఐ వన్ అవుతుంది అనుకుంటా ఎన్ ఫోర్ ఐ వన్ ఎన్ ఫోర్ అవుతుందా చూద్దాం చూద్దాం ఐ వన్ ఎన్ ఫోర్ ఎస్ సో దీని యొక్క కోడ్ ఏంటంటే అంటే సిస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రూ పోతే మీరు అన్నిటికీ కనుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా హెల్మెట్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మీకు ఫోర్త్ కండిషన్ వర్క్ అయింది నాన్న నెక్స్ట్ ఎంఓ ఎల్ఏ ఎస్టిఈఆర్వై మోనిస్టరీ ఓకేనా ఎస్టిఆర్వై సో దీంట్లో మనం ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ కోడ్ చూద్దాం ఒకసారి ఎం అంటే కోడ్ ఎంత ఎం అంటే త్రీ ఎం అంటే త్రీ సో వై అంటే వై అంటే జీరో వై అంటే జీరో ఎం అంటే త్రీ వై అంటే జీరో ఇక్కడ ఏ కండిషన్ వర్క్ వేస్తా చూడాలి మరి ఏ కండిషన్ అంటే మొదటి అంకె మూడు అయితే ఏమైనా కో ఏమైనా కండిషన్ ఉందా లేదు కదా మొదటి అంకె మూడు అయినప్పుడు ఏమైనా కండిషన్ ఉందా లేదు చివరి అంకె జీరో అయినప్పుడు మొదటి అంకె మూడు అయినప్పుడు ఎలాంటి కండిషన్ లేదు చివరి అంకె జీరో అయినప్పుడు ఒక కండిషన్ ఉంది ఏంటి చివరి అంకె జీరో అయినప్పుడు దానిని మనం నైన్గా మార్చాలా టూ గానా ఎస్ లాస్ట్ డిజిట్ అనేది జీరో అయినప్పుడు మనం దాన్ని నైన్గా మార్చాలి ఎస్ అంటే దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి నైన్గా రాయాలి దీన్ని త్రీగానే రాయాలి సో ఆప్షన్లో మనకి త్రీ ఇక్కడ త్రీ టూ ఉంది రాంగ్ ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది రాంగ్ ఇక్కడ త్రీ జీరో ఉంది రాంగ్ త్రీ నైన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎస్ నెక్స్ట్ మీరు చూస్తే అదే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు ఏఎస్ టీఈఆర్ఓ ఐడిఎస్ సో ఇక్కడ మనం చూస్తే ఏ కోడ్ లాస్ట్ కోడ్ ఎందుకు సార్ మీరు మొదటిది చివరిదే చూస్తున్నారంటే వాడు కండిషన్లు ఓన్లీ మొదటి డిజిట్కి చివరి డిజిట్కే మారుతున్నాడు కదా సో ఇక్కడ ఏ ఏ యొక్క కోడ్ టూ ఏ టూ ఏ టూ ఏ టూ నెక్స్ట్ పోతే ఏంటి ఎస్ కావాలా ఎస్ ఎస్ యొక్క కోడ్ ఎంత ఎయిట్ ఎస్ కోడ్ ఎస్ హెచ్ సో ఏమైనా కండిషన్ ఉందా ఏమైనా కండిషన్ మొదటి అంకె టూ అయినప్పుడు చివరి అంకె ఎయిట్ అయినప్పుడు కండిషన్ ఉందా ఏం లేదు కాబట్టి సో ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఇది రాంగ్ ఇక్కడ వన్ ఎయిట్ ఇది రాంగ్ ఇక్కడ టూ ఎయిట్ ఉంది ఎస్ ఆప్షన్ అవ్వచ్చు ఇక్కడ టూ ఎయిట్ ఉంది ఆప్షన్ అవ్వచ్చు ఇక్కడ మరి ఇక్కడ టూ సమానం ఇక్కడ టూ సమానం ఇక్కడ ఎయిట్ సెవెన్ ఇక్కడ రెండు డిఫరెంట్గా ఉన్నాయి ఓకే సో ఎస్సీ యొక్క కోడ్ అనుకుంటే మనకు సరిపోతుంది ఎస్సీ యొక్క కోడ్ ఎంత ఎయిటే కదా ఎస్సీ యొక్క కోడ్ ఎయిచ్ సో ఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అంతే కదనా సింపుల్ ఎస్ నెక్స్ట్ ఒక కోడ్ భాషలో కంప్యూ టు కంప్యూటర్ ఓకే ఈ స్కోడ్ యాజ్ సంథింగ్ వరల్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అడ్వాంటేజెస్ ఈస్ కోడ్ యాస్ ఓకే ఒక వాడుక భాషలో కంప్యూటర్ రోన్ని ఈ విధంగా రాశారు అయితే కోడ్ అడ్వాంటేజెస్ సో ఇక్కడ చూసుకుంటే కమ్ ఇప్పుడు వర్డ్ రాద్దాం మనం సో సిఓ ఎంపి యుటి ఆర్ఓ ఎన్ఇ ఓకేనా రైట్ ఇది ఏమైందంట పిఎం ఓసీ ఈఎన్ ఓఆర్ అయింది ఓకే రైట్ ఆ వర్డ్ అనేది ఈ విధంగా కోడ్ అయిందంట సో దీన్ని జాగ్రత్త వస్తే మనకు ఒక రీజనింగ్ ఫీలింగ్ వస్తుందా అదా చూద్దాం సో చూడండి నన్ను ఒకసారి చూస్తే ఏమనిపిస్తుంది అంట మనకి సో వర్డ్లో ఉన్న లెటర్సే కోడ్లో రిపీట్ అయినాయి కదా ఎస్ఆర్ నో వర్డ్లో ఉన్న లెటర్స్ లెటర్సే కోడ్లో రిపీట్ అయినట్టు అనిపిస్తుంది ఎస్ ఇక్కడ చూడండి ఇది యూటీ అనేది ఏమైంది ఇక్కడ టీయూ అయింది కదా ఇక్కడ యూటీ అనేది ఇక్కడ ఏమైంది అన్న ఇక్కడ టీయు అయింది అనుకుంటే సో సిఓఎంపి సిఎఎంపి ఇక్కడ ఏమైంది పిఎంఓసి ది వర్డ్ని అంటే ఈ వర్డ్ని ఇలా రాశాడు సో ఇక్కడ ఈఆర్ఓఎన్ఈ ఆర్ఓఎన్ఈని ఎలా రాశాడు ఈఎన్ఓఆర్గా రాశాడు అంటే మధ్యలో ఉన్న లెటర్స్ని వదిలేసి మధ్యలో ఉన్న లెటర్స్ని రివర్స్ చేసి మిగతా వన్ పార్ట్ రివర్స్లో వన్ పార్ట్ రివర్స్లో రాశాడు ఇక్కడ అడ్వాంటేజెస్ ఈ ఉండాలి ఇక్కడ అడ్వాంటేజెస్ సో ఇక్కడ ఎన్టీ ఎన్టీని రివర్స్గా రాస్తే ఏమైతే నాన్న ఎన్ అవుతుంది ఆ టీఎన్ ఎక్కడుందో చూద్దాం టీఎన్ ఎక్కడుంది ఇందులో టీఎన్ లేదు ఇందులో ఎన్టీ ఉంది ఇందులో టీ ఉంది ఎన్ ఉంది కానీ పక్క పక్క లేదు ఇక్కడ టిఎన్ ఉంది ఎస్ ఇక్కడ టీఎన్ ఉంది అంటే ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు అని ఎలా రాసుకోవచ్చు ఏడివి అని విఏడిఏ కదా విఏ సో ఏజీఏఎస్ అంటే ఇక్కడ ఈ ఉండాలి అన్న సో దీన్ని రివర్స్లో రాస్తాడు సో ఎస్ ఈజీఏ ఆప్షన్ త్రూ వెళ్తే నీకు ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ ఎన్టీని ఎక్కడ చేంజ్ చేస్తారో చూస్తే సరిపోతుంది టీఎని ఇక్కడ కాబట్టి డ్రెస్ అంటే దీన్ని మనం ఏ విధంగా అంటామంటే ఒక వర్డ్లోని ఇన్ ద లెటర్ కోడ్ని రిప్లేస్మెంట్ చేయడం అన్నట్టు అంటే వాటి ప్లేసెస్ని అటు ఇటుగా చేంజ్ చేస్తూ ఉంటాడు సో దాన్ని మనం ఎప్పుడు గుర్తుపడతామంటే కొంచెం రీజనింగ్ ఫీలింగ్తో చూసినప్పుడు మాత్రమే ఏమైంది ఆ కంప్యూటర్లో ఆ వర్డ్స్ ఉన్నాయి దీని కోడ్లో కూడా సేమ్ వర్డ్స్ ఉన్నాయి కదా అంటే ఏంటి దీని మీనింగ్ ఎక్కడో కాడ వాటి ప్లేసెస్ని చేంజ్ చేసింది ఎప్పుడైనా ప్లేసెస్ చేంజ్ చేసినప్పుడు మధ్యలోనే పట్టుకుంటే అయిపోతుంది వాడు ఎక్కడో కాడ వాడే దొరుకుతాడు ఇవి ఉన్నాడు ఆప్షన్తో డైరెక్ట్ కొట్టేయచ్చు దీన్ని ఓకేనా రైట్ ఈ విధంగా వేయాల్సి ఉంటుంది నెక్స్ట్

సారీ ఏమి కదా ఎం థర్టీన్ ఐ నైన్ ఎస్ నైన్టీన్ టీ ట్వంటీ ఈ ఫైవ్ ఆర్ ఎయిటీన్ ఈ మిస్టర్ అనే దాన్ని వాడు ఏ విధంగా రాశారట అంటే ఎస్ నైన్టీన్ జీ సెవెన్ డబల్యూ ట్వంటీ త్రీ డబల్యూ ట్వంటీ త్రీ ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫోర్టీన్ ఎస్ నైన్టీన్ ఎస్ సో ఇక్కడ ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చూస్తే ప్లస్ సిక్స్ సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్ చూస్తే మైనస్ టూ థర్డ్ లెటర్ టు థర్డ్ లెటర్ చూస్తే ప్లస్ ఫోర్ ఇక్కడ చూస్తే ప్లస్ త్రీ ఇది మళ్ళీ ఇక్కడికో మై ప్లస్ నైన్ దగ్గరికి వెళ్ళింది ఇది ప్లస్ వన్ దగ్గర ఉంది అంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చూస్తే మనకి ఎలాంటి మీనింగ్ఫుల్ కోడ్ రావట్లేదు ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ చూస్తే ఎలాంటి మీనింగ్ఫుల్ కోడ్ రావట్లేదు బట్ ఇన్ ద వే దట్ యు కెన్ సి సో దీన్ని మనం చూసినట్టయితే ఎయిటీన్ నైన్టీన్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ అని అనుకుంటే ఎయిట్ నుంచి నైన్టీన్కి ప్లస్ వన్ ఫైవ్ నుంచి సెవెన్కి ప్లస్ టూ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీకి ప్లస్ త్రీ నైన్టీన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ నైన్టీన్ ఫోర్టీన్కి ప్లస్ ఫైవ్ థర్టీన్ నైన్టీన్కి ప్లస్ సిక్స్ సార్ నాకు ఈ విధంగా రావలేదు కదా ఎలా చేయాలి అంటే వస్తుందండి మీరు ఆ నెంబర్స్ని చూడడం చూస్తే అయిపోయాయి అంతే ఇక్కడ ఏం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది దాన్ని కల్పిస్తే అయిపోతుంది ఓకే నువ్వు ఫస్ట్ ఎప్పుడు సీదా వెళ్ళాలి చక్కగానే వెళ్ళాలి కాకపోతే అప్పుడే మనం ఆ వే అనేది చేంజ్ చేయాలి ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ టు సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్ థర్డ్ లీటర్ టు థర్డ్ లీటర్నే చూడాలి కోడ్ని అక్కడ నీకు ఆ మీనింగ్ఫుల్ లాజిక్ రాకపోతే రివర్స్లోనే చూడాల్సి ఉంటుంది అక్కడ కూడా రాకపోతే ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది సో హియర్ ఈ విధంగా అంటే లాజిక్ అనేది ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్గా ఉంటే ఒకవేళ ఫారెస్ట్ కూడా చెక్ చేస్తే టీ టీకి ప్లస్ వన్ అంటే ట్వంటీకి ప్లస్ వన్ అంటే ట్వంటీ వన్ యూ నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను మళ్ళీ ఇక్కడ బోర్డులు ప్లేస్ లేదు ఎస్ నైన్టీన్ అంటే ప్లస్ టూ ఉండాలి యూ ట్వంటీ వన్ ఈ ఫైవ్ అంటే ప్లస్ త్రీ హెచ్ఏటు ఆర్ ఎయిటీన్ అంటే ప్లస్ ఫోర్ ట్వంటీ టూ ఓ ఫిఫ్టీన్ అంటే ప్లస్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ఓకే ఇక్కడ కూడా అది వర్కౌట్ అయింది మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంకోటిన్నాను ఈ విధంగా మిస్టర్ కోడ్ ఈ విధంగా అయింది ఫారెస్ట్ కోడ్ ఈ విధంగా అయింది అంటే మిస్టర్ కోడ్లో వచ్చినటువంటి లాజిక్ అనేది ఈ ఫారెస్ట్ లో కూడా వర్కౌట్ అవ్వాలి అలా అయితేనే దట్ ఈస్ ద రైట్ కోడ్ బాగా గుర్తుపెట్టుకోండి ఇలా రెండు పదాల యొక్క కోడ్స్ ఇచ్చి మూడో పదం యొక్క కోడ్ అడిగినప్పుడు ఆ రెండు పదాల యొక్క లాజిక్ అనేది సేమ్ ఉండాలి ఇందులో ఒక లాజిక్ ఇందులో ఒక లాజిక్ వస్తే కష్టం అది రాంగ్ అందుకని దీన్ని చెక్ చేశాను షార్ట్కట్లో ఓకేనా సో రెండు పదాల యొక్క కోడ్స్ ఇచ్చి మూడో పదం యొక్క కోర్ట్స్ అడిగినప్పుడు ఆ రెండు పదాలలో ఎలాంటి లాజిక్ అయితే వర్కౌట్ అయిందో మూడో పదంలో కూడా అలాంటి లాజిక్ వర్కౌట్ అవుతుంది ఎస్ బాగా గుర్తుపెట్టుకోండి ఎస్ ఇప్పుడు ఏం చేయాలి మరి అనేది రాయాలి పి పి సిక్స్టీన్ ఈ ఫైవ్ ఆర్ ఎయిటీన్ ఎస్ నైన్టీన్ ఓ ఫిఫ్టీన్ ఎన్ ఫోర్టీన్ ఓకేనా సో మనం ప్లస్ వన్ ఇక్కడ నుంచి ప్లస్ వన్ కదా సో ఓ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ నైన్టీన్ ప్లస్ త్రీ ట్వంటీ టూ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఎస్ సో దీన్ని మనం గమనిస్తే ఓ ఫిఫ్టీన్ సెవెంటీన్ అంటే క్యూ ట్వంటీ టూ వి ట్వంటీ టూ వి జే టెన్ ట్వంటీ టూ వి ఓ క్యూ డబల్ డబల్వి జేవి సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇదే లాజిక్ని ఇక్కడ వర్కౌట్ చేసాం ఓకే నెక్స్ట్ ఫ్యాక్టీస్ ఫిఫ్టీ ఫోర్ దెన్ టేక్ టేకిస్ వాట్ ఈస్ ద కోడ్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ ఫ్యాక్టీస్ ఫిఫ్టీ ఫోర్ దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ సో ఫ్యాక్ట్ అనేది ఫిఫ్టీ ఫోర్ అయిందంట సో ఫ్యాక్ట్ అనేది అంటే చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఒక వర్డ్ ఇచ్చి వర్డ్ ఇచ్చి కోడ్ అనేది వర్డ్లో ఇవ్వకుండా నెంబర్స్లో ఇచ్చాడు ఓకేనా వర్డ్ అనేది వర్డ్ అనేది కోడ్లో వర్డ్ అనేది వర్డ్లోనే కోడ్ ఇవ్వకుండా నెంబర్స్లో కోడ్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి ఫ్యాక్ట్ అంటే ఎఫ్ సిక్స్ నానా ఇప్పుడు ఎఫ్ సిక్స్ ఏ వన్ సి త్రీ టీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ కదా ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చాడు ఓకే ఇక్కడ ఎంత ఇచ్చారు ఫిఫ్టీ ఫోర్ అంటే నేమంటాడు అంటే ఫ్యాక్ట్ సిక్స్ ఏ వన్ సి త్రీ టీ ట్వంటీ ఈ మూడింటిని కలిపితే ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై అవుతుంది మరి వీడు ఎందు ఇచ్చాడు కదా ఫిఫ్టీ ఫోర్ ఇచ్చాడు కదా ఫిఫ్టీ ఫోర్ ఇచ్చాడు మరి ఇంకా ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మన దగ్గర ఉన్నటువంటి నెంబర్స్ ఏమైనా మన దగ్గర ఉన్న నెంబర్స్ ఎఫ్ సిక్స్ ఏ వన్ సి త్రీ టీ ట్వంటీ ఈ మూడింటిని కలిపితే దీని దగ్గర పోతలేము మన దగ్గర మన దగ్గర సిక్స్ వన్ త్రీ ట్వంటీ ఉంది ఆ నాలుగింటిని కలిపితే దాని దగ్గర కూడా వెళ్ళట్లేదు ఒకవేళ ఈ నాలుగింటి అన్నింటిని ఇంటూ చేస్తే దాన్ని దాటి వెళ్ళిపోతాం అంటే ఫిఫ్టీ ఫోర్ని దాటి వెళ్ళిపోతాం కదా ట్వంటీ త్రీజా సిక్స్టీ సిక్స్టీ వన్జా సిక్స్టీ సిక్స్టీ సిక్సా త్రీ సిక్స్టీ సో ఇంటూ వేసినప్పుడు కూడా దాన్ని దాటి వెళ్ళిపోతున్నాం మైనస్ చేస్తే దాని దగ్గర కూడా పోం అంటే నీకున్న నీ దగ్గర ఉన్నటువంటి నెంబర్స్ ద్వారా నీకు దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్ట్లోని నెంబర్స్ ద్వారా ఫిఫ్టీ ఫోర్ని ఏ విధంగా రీచ్ అవుతావో అవి ఒక్క అవ్వాలి సో వీటన్నిటినీ కలిపి చూస్తే అవ్వట్లేదు ఒకవేళ విడదీసి తీసి చూస్తే ట్వంటీ త్రీస్ ఎంతనా సిక్స్టీ సిక్స్టీ వన్స్ ఎంత సిక్స్ సిక్స్ సిక్స్టీ అంటే సిక్స్ మైనస్ సిక్స్టీ చేస్తే ఎంత ఫిఫ్టీ ఫోర్ కదా అని అనుకుంటే సో టేక్లో కూడా ఆ విధంగా తీసుకోవాలి టేక్ టీ అంటే ట్వంటీ ఏ అంటే వన్ కే అంటే లెవెన్ ఈ అంటే ఫైవ్ ఓకేనా సో లెవెన్ ఫైవ్జా ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ వన్జా ట్వంటీ ట్వంటీ వన్ జా ట్వంటీ సో ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ అనేది ఉందా ఎస్ థర్టీ ఫైవ్ అనేది ఉంది కాబట్టి లెవెన్ ఫైవ్ జా ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ వన్సా ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ థర్టీ ఫైవ్ ఉంది కాబట్టి తీస్తాను సార్ సార్ ఏ విధంగా మూవ్ అవ్వాలంటే ఎస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోనా ఒక వర్డ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్లోని డిజిట్స్ని ప్లేస్ చేస్తే దాని దగ్గరికి వెళ్తున్నావా ఆ వర్డ్లోని డిజిట్ని మైనస్ చేస్తే దాని దగ్గరికి వెళ్తున్నావా ఆ వర్డ్లోని డిజిట్స్ని ఇంటూ చేస్తే దాని దగ్గరికి వెళ్తున్నావా ఆ వర్డ్లోని డిజిట్స్ని డివైడ్ చేస్తే దాని దాని దగ్గరికి వెళ్తున్నావా నువ్వు ఏం చేస్తే దాని దగ్గరికి వెళ్తున్నావా అదే చేయాలి ఆ నాలుగింటిని కలిపి చేస్తే దాని దగ్గర కూడా వెళ్ళినప్పుడు నాలుగిటి నాలుగుంటే నాలుగు మూడు ఉంటే మూడు ఉంటే ఏడు విడగొట్టి చేయి విడగొట్టి ఈ రెండింటిని కలిపి మైనస్ చేయు లేకపోతే రెండింటిని కలిపి ప్లస్ చేయు విడగొట్టి రెండింటిని ఇంటూ చేసి ప్లస్ చేయు రెండింటిని ఇంటూ చేసి మైనస్ చేయు ఆ విధంగా నీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ సో ఐసెట్ హియర్ ఆల్సో ఐసెట్ ఐ అంటే ఎంతనా నైన్ సి అంటే త్రీ ఈ అంటే ఫైవ్ టీ అంటే ట్వంటీ నువ్వు ఏం చేస్తే సెవెంటీ త్రీ దగ్గర పోతావు చూద్దాం ఓకేనా ఏం చేస్తే సెవెంటీ త్రీ దగ్గర పోతావు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కాదు సెవెంటీ త్రీ దగ్గర పోవడం సో ట్వంటీ ఒకవేళ వీటన్నింటినీ ఇంటి చేస్తే ట్వంటీ ఫైవ్ ఫైవ్జా హండ్రెడ్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాం హండ్రెడ్ త్రీజా త్రీ హండ్రెడ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతాం త్రీ హండ్రెడ్ ఇంటూ నైన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఇంకా దాటి వెళ్ళిపోతాం ఓకే కాదు సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ చూద్దాం ఫైవ్ ఇంటూ టూ హండ్రెడ్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ సో హండ్రెడ్ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే త్రీ నైన్ సెవెంటీ త్రీ వచ్చింది ఎస్ హెచ్బిడిబి అంటే హెచ్ అంటే ఎయిట్ నేనా బి అంటే టూ డి అంటే ఫోర్ పి అంటే సిక్స్టీన్ అంతేనా పదహారు ఇంటు నాలుగు ఎనిమిది ఇంటూ ఆరు ఎనిమిది ఇంటు టూ పదహారు నాలుగు అరవై నాలుగు ఎనిమిది నెలల పదహారు ఓకేనా ఇక్కడ ఎయిట్ ఇక్కడ ఫైవ్ అంటే వన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫార్టీ ఎయిట్ సేమ్ క్వశ్చన్ ప్రీసి ప్రీవియస్లోనే ఉంది నెక్స్ట్ హౌ ఈస్ థర్టీ ఫైవ్ ఆర్ ఈస్ ఫిఫ్టీ సెవెన్ యూ ఇస్ ట్వంటీ ఫైవ్ హౌ హౌ అంటే ఎంతనా ఎయిట్ ఓ అంటే ఫిఫ్టీన్ డబల్ డూ అంటే ట్వంటీ త్రీ సో ఈ మూడింటిని కలిపితే త్రీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ఫైవ్కి వన్ టూ వన్ త్రీ ఫోర్ ఫార్టీ సిక్స్ అక్కడ ఏముంది థర్టీ ఫైవ్ ఉంది దాటి వెళ్ళిపోయాం ఈ మూడింటిని ప్లేస్ చేస్తే మనం దాటి వెళ్ళిపోతున్నాం కదా ఎస్ మరి ఏం చేయాలి ఏం చేయాలంటే సో ఇక్కడ ఇంటూ చేసి మైనస్ చేసేంత సీన్ కూడా లేదు ఎందుకంటే త్రీ లెటర్స్ ఉన్నాయి ప్రీవియస్ దానిలాగా ఒకవేళ ఇప్పుడు మనం హెచ్ అంటే ఎయిట్ కదనన్నా హెచ్ అంటే ఎయిట్ ఓ అంటే ఫిఫ్టీన్ డబల్యూ ట్వంటీ త్రీ ఈ మూడింటి యొక్క ప్లేసెస్ని కలిపితే మనకి ఎగ్జాక్ట్గా కలిపితే రాలేదు ఓకేనా ఒక లెటర్కి రెండు నెంబర్స్ ఉంటాయి ఎస్ ఒక లెటర్కి రెండు నెంబర్స్ ఉంటాయి అంటే ఏ అనేది వన్ అవ్వచ్చు ఏ అనేది ట్వంటీ సెవెన్ అనొచ్చు అంతేనా ఎట్లా అంటే ఇప్పుడు జెడ్ అనేది ట్వంటీ సిక్స్ అయింది అనుకోండి జెడ్ అనేది ట్వంటీ సిక్స్ అంటే ఏ ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ అవ్వచ్చు కదా ఎస్ సో ఆ విధంగా రివర్స్ లెటర్లలో తీసుకుంటే ఇప్పుడు హెచ్ అనేది ఎయిట్ అయింది ట్వంటీ సెవెన్ నుంచి ఎయిట్ తీసేస్తే దీని యొక్క రివర్స్ ర్యాంక్ వస్తుంది అంటే ఎడమ నుంచి ఎనిమిదో ర్యాంక్ అనుకుంటే మరి కుడి నుంచి ఎన్నో ర్యాంక్లో ఉంటుందో చూద్దాం సో ఎయిట్ ఇక్కడ సెవెంటీన్ ఉంటుందండి సో నైన్ నైన్టీన్ ఇక్కడ ఓ ఫిఫ్టీన్ అంటే ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ టూ వన్ ఇక్కడ ట్వెల్వ్ ఇక్కడ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ ఫోర్ సో ఫోర్ సో నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఇక్కడ థర్టీ ఫైవ్ ఎస్ అంటే వాటి యొక్క రివర్స్ ప్లేసెస్ని వేస్తే మనకి థర్టీ ఫైవ్ అని వచ్చింది హౌ అలాగే ఆర్ యొక్క రివర్స్ ప్లేసెస్ కూడా చూద్దాం ఆర్ ఏఆర్ఈ సో ట్వంటీ సెవెన్ మైనస్ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ నైన్ సో ట్వంటీ సెవెన్ ఫైవ్ సో టూ టూ ట్వంటీ టూ అంతేనా ట్వంటీ సో తొమ్మిది పదకొండు పదిహేడు రెండు నాలుగు ఐదు యాభై ఏడు ఆ విధంగా చూస్తే యూ కూడా ఆ విధంగానే ఉంటుంది సో ఫైన్ చూద్దాం ఫైన్ అంటే ఎఫ్ఐఎన్ఈ

సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అని మిస్టేక్ ఉంటే మీరు చూసుకోండి కాన్సెప్ట్ అనేది అదే సో సెవెంటీ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ బట్ ఎక్కడైనా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్యాలిక్యులేషన్ మిస్ అయితే చూడండి ఓకే సో సెవెంటీ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ మీరు అంటే దీని ఈ క్వశ్చన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారంటే వాటి యొక్క ఎగ్జాక్ట్ ప్లేసెస్ ద్వారా వాటి యొక్క ఎగ్జాక్ట్ ప్లేసెస్ ద్వారా ఆన్సర్ రాకపోతే వాటి యొక్క రివర్స్ ప్లేసెస్ని కలపాలి వాటి యొక్క రివర్స్ ప్లేసెస్ ఈ ఐట్ అనేది ఎడమ నుంచి ప్లేసు నైన్ అనేది కుడి నుంచి అంటే రివర్స్ ప్లేస్ అనమాట సో ఈ క్వశ్చన్ ద్వారా మనం ఇది అర్థం చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ సో డాగ్ ట్వంటీ నైన్ ప్లేన్ ట్వంటీ త్రీ అయినా క్యాట్ డాగ్ అంటే ఎంత డి ఫోర్ సి అంటే ఎంత సారీ సి అంటారా ఓ ఫిఫ్టీన్ జి సెవెన్ ఫిఫ్టీన్ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ ఎంత ఉంది ట్వంటీ నైన్ ఉంది ట్వంటీ సిక్స్ దగ్గరికి వచ్చినాం మనం ఓకేనా మరీ అంత దూరం పోలే ట్వంటీ నైన్ నీకు వీటి అన్నింటికి కలిపితే ఎంత అయింది అన్న ట్వంటీ సిక్స్ అయింది కదా ఇక్కడ ఎంత ఉంది ట్వంటీ నైన్ అంటే ఎంత వేయాలి ప్లస్ త్రీ వేస్తే మనకి ట్వంటీ నైన్ అవుతుంది సో ప్లస్ త్రీని ఎందుకు వేయాలంటే ఇక్కడ మూడు లెటర్స్ ఉన్నాయి కాబట్టి అని అనుకుంటే ప్లేన్ పీ సిక్స్టీన్ ఎల్ ట్వెల్వ్ ఏ వన్ ఎన్ ఫోర్టీన్ ఈ ఫైవ్ సో ఆరు రెండు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు పదమూడు పదమూడు నైదు పద్దెనిమిది ఒకటి రెండు మూడు నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది అనేది ఇక్కడ ఏమింది యాభై మూడు అయింది అంటే ఇక్కడ ఎంత ప్లేస్ చేసినాడు ఫైవ్ వై ప్లస్ ఫైవ్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి నలభై మూడు ప్లస్ నలభై ఎనిమిది ప్లస్ ఐదు ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ క్యాట్ సో సి త్రీ ఏ వన్ టీ ట్వంటీ సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ త్రీ త్రీ లెటర్స్ కాబట్టి ట్వంటీ సెవెన్ వేర్ ఈస్ ట్వంటీ సెవెన్ ఏ రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఒక వర్డ్లోని నెంబర్ ఆఫ్ లెటర్స్ యొక్క టోటల్ ఒక వర్డ్లోని నెంబర్ ఆఫ్ లెటర్స్ ప్లేసెస్ యొక్క టోటల్ ప్లస్ అందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే ఒక వర్డ్లోని ఈ లెటర్స్ యొక్క టోటల్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ టోటల్ అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ త్రీ ఇందులో ఎన్నోన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫైవ్ ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి త్రీ ఆ విధంగా వాడు కోట్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ టమాటో ఈస్ కోడ్ యాస్ టూ సిక్స్ ఫోర్ వన్ టూ సిక్స్ నెట్ ఈస్ కోడ్ యాజ్ డబల్ ఫైవ్ టూ దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ ట్రాక్టర్ ఈస్ కోడ్ యాజ్ ఓకే సో ఒక కోడ్ భాషలో టమాటోని టూ సిక్స్ ఫోర్ వన్ టూ సిక్స్ అని నెట్ని డబల్ ఫైవ్ టూ అని కోడ్ చేసినట్లయితే అదే కోడ్ భాషలో ట్రాక్టర్ అను పదం యొక్క కోడ్ సో ఇక్కడ ఏమైంది అంటే నాన్న టీ టూ అయింది ఓ సిక్స్ ఎం ఫోర్ ఏ అనేది వన్ ఏ కోడ్ వన్ టి మళ్ళీ టూ అయింది ఓ సిక్స్ అయింది ఇక్కడ ఎన్ అనేది ఫైవ్ అయింది ఈ అనేది ఫైవ్ అయింది టీ అనేది టూ అయింది మీరు ఇక్కడ గమనిస్తే ఏ కోడ్ వన్గానే ఉంది ఈ కోడ్ గానే ఉంది ఎస్ అంతే కదా అంటే ఏ యొక్క ప్లేస్లో ఏ యొక్క ప్లేస్ ఎంత వన్ దాన్నే కోడ్గా తీసుకున్నాడు ఈ యొక్క ప్లేస్ ఎంత ఫైవ్ దాన్నే కోడ్గా తీసుకున్నాడు మరి మిగతా వాటిని ఏం చేశాడు ఎస్ ఇక్కడ మీకు ఆ ఫీలింగ్ రావాలి ఏంటి అంటే మీరు క్వశ్చన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ కోడ్ వన్ అయింది నాన్న ఈ కోడ్ ఫైవ్ అయింది అంటే వాటి యొక్క సేమ్ ప్లేసెస్ కదా ఎస్ అంటే ఏ కోడ్ ఏ ఒక్క ప్లేస్ వన్ కాబట్టి వన్ తీసుకున్నాడు ఈ యొక్క కోడ్ ఈ యొక్క ప్లేస్ ఫైవ్ కాబట్టి ఫైవ్ తీసుకున్నాడు మరి మిగతా వాటిని ఏం చేసిందనే చూస్తే టీ ప్లేస్ ఎంత నాన్న టీ ప్లేస్ ఎంత ట్వంటీ కదా టీ ప్లేస్ ట్వంటీ అయితే మరి టూ రాశాడు కదా టూ ఎలా రాశాడు అనుకుంటాం టూ ప్లస్ జీరో టూ అనుకో నెక్స్ట్ ఓ ఓ ఫిఫ్టీన్ కదా ఓన్ ఏమని రాశాడు మరి సిక్స్గా రాశాడు కదా వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అనుకో నెక్స్ట్ ఎం ఎం ఎంత థర్టీన్ కదా ఎలా రాసాడు మరి వన్ ప్లస్ త్రీ ఫోర్ అంతేనా నెక్స్ట్ ఏ అనేది ఈక్వల్ రాశాడు టీ టీ అనేది ట్వంటీ కదా మళ్ళీ రాసాడు టూ ప్లస్ జీరో టూ నెక్స్ట్ ఓ ఓ అనేది ఫిఫ్టీన్ కదా వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అంటే ఇక్కడ కోడ్ ఏంటంటే ఒక లెటర్ యొక్క ప్లేస్ అనేది సింగిల్ డిజిట్లో ఉంటే దాని కోడ్ సింగిల్ డిజిట్గా రాసేసాడు ఒక లెటర్ యొక్క ఒక లెటర్ ఒక లెటర్ యొక్క ప్లేస్ అనేది సింగిల్ డిజిట్గా ఉంటే అదే కోడ్ అయిపోయింది బట్ ఒక లెటర్ యొక్క ప్లేస్ అనేది డబల్ డిజిట్లో ఉంటే ఆ రెండు డిజిట్ని కలిపి ఒక కోడ్గా తయారు చేస్తాడు సింపుల్గా ఇప్పుడు టీ ఉంది నాన్న టీ యొక్క ప్లేస్ ఎంత ట్వంటీ అంటే అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి రెండు ఆ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది టూ ప్లస్ జీరో టూ ఆ విధంగా చూసుకుంటే ఓ ఓ యొక్క ప్లేస్ ఎంత ఫిఫ్టీన్ ఓ యొక్క ప్లేస్ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్లో వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సో ఆ విధంగా చూసుకుంటే మనం ఏం అనుకోమన్నాడు ట్రాక్టర్ టీ అంటే ఎంత ట్వంటీ టూ ప్లస్ జీరో టూ అన్నిటిలో టూ ఉందా ఎస్ నెక్స్ట్ ఆర్ ఆర్ అంటే ఎంత ఎయిటీన్ ఆర్ అంటే ఎయిటీన్ ఆర్ అంటే ఎయిటీన్ కాబట్టి వన్ ప్లస్ ఎయిట్ నైన్ కదా సో సెకండ్ ప్లేస్లో నైన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం ఇక్కడ లేదు బీ ఆప్షన్ కట్టు ఇక్కడ ఫస్ట్ టూ సెకండ్ నైన్ ఇక్కడ ఆప్షన్ వైజ్ చూసుకున్నానా వన్ ఉంది వన్ ఉంది త్రీ ఉంది త్రీ ఉంది టూ ఉంది టూ ఉంది ఇక్కడ మాత్రం నైన్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఏంటిది ఓ ఓ అంటే ఫిఫ్టీన్ వన్ ప్లస్ ఫైవ్ ఎంత సిక్స్ సిక్స్ ఎక్కడ ఉంది సిలో ఉంది సిఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ కంపల్సరీ క్వశ్చన్ వస్తాయి ఇలాంటివి ఒకటి చూడండి జాగ్రత్తగా మనిషి అంటే దీన్ని నువ్వు ఎట్లా అబ్జర్వ్ చేస్తావు అంటే ఎట్లా గుర్తుపడతావు అంటే సింగిల్ డిజిట్గా ఉన్నటువంటి లెటర్స్ యొక్క నెంబర్స్ని ఆ విధంగానే ఇస్తాడు డబల్ డిజిట్లో ఉన్నటువంటి ప్లేసెస్ యొక్క లెటర్స్ని ఆ రెండింటిని కలిపి కోడ్గా రెడీ చేయడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఓకే డైరెక్షన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్రింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలేమో క్యాట్ ఈట్ లిక్స్ క్రీమ్ ఇస్ కోడా ఫైవ్ ఐటీ త్రీ ఐయు ఫైవ్ ఆర్ఎన్ ఫోర్ ఐటీ ఫైటర్ మోస్ట్ నాట్ బాక్స్ బ్రేక్ ఈస్ కోడాస్ త్రీ సెవెన్ ఐఎస్ ఫైవ్ ఓటీ ఫైవ్ఆర్ఎల్ త్రీ ఓయూ గ్రేటెస్ట్ బాక్సర్ రాంగ్ ఎల్ ఐస్ కోడాస్ ఫైవ్ ఓఎస్ ఫైఎల్ఎఫ్ ఫైఆర్హెచ్ ఎయిట్ ఆర్యూ సో ఇది ఏ ఎగ్జామ్లో అడగలేదండి నేనే కావాలని ఎగ్జామ్ పేపర్లో ఇచ్చాను వై బికాస్ ఇది కోడింగ్ రికార్డింగ్లో అప్డేట్ క్వశ్చన్ అవ్వచ్చు మెషిన్ కోడింగ్ అంటారు అంటే మామూలుగా దీన్ని ఎక్కువ బ్యాంకింగ్ అండ్ ఎస్ బ్యాంకింగ్లో ఎక్కువ యూస్ చేస్తున్నారు ఈ కోడింగ్ని ఒకవేళ వాడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పేపర్ హార్డ్గా ఇవ్వాలనుకుంటే కంపల్సరీ హార్డ్గానే ఇస్తాడు ఎమినేషన్ ప్రాసెస్ ఉండాలి కాబట్టి చెప్పలేము ఈ మెషిన్ కోడింగ్ నుంచి తీసుకున్నాడు అనుకోండి మెషిన్ కోడింగ్ తీసుకుంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలని నాకు తెలిసి ఉండాలి అంటే మీకు తెలిసిన క్వశ్చన్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు ఒక కొత్త క్వశ్చన్ని యాడ్ చేస్తే అది ఒకటి కంప్లీట్ క్లాస్గా ఉంటుందని దీన్ని నేను యాడ్ చేశాను ఓకే దీన్ని ఎగ్జామ్లోనే అడిగాడు బట్ నాట్ ఇన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ బ్యాంకింగ్లో అడిగాడు రైట్ ఏంటి అంటే నన్ను ఇక్కడ దీన్ని మనం మెసేజ్ కోడింగ్ మిస్ మిక్స్డ్ కోడింగ్గా చూస్తే దీని దానికి అప్డేట్ ఇది అంటే ఏం లేదు కదా ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాడు కదా వీడు నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏమో మనని అడిగాడు చూడు క్రియేటర్ అడిగాడు క్రియేటర్ యొక్క కోడ్ అడిగాడు అసలు ఇందులో ఎక్కడన్నా క్రియేటర్ అనేది ఉందా క్రియేటర్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇదంతా చదివి పక్కకి వెళ్ళినప్పుడు క్రియేటర్ చూస్తారు అరే క్రియేటర్ లేదు కదా కొంతమంది ఏమంటారండి ఇది తప్పు ఇది రాంగ్ క్వశ్చన్ సార్ అంటాడు సింపుల్గా ఇది అసలు క్వశ్చనే కాదు క్రియేటర్ అనే వర్డే లేదు ఇందులో ఎలా కనుక్కోవాలి అని ఎస్ దట్ ఇస్ ద పాయింట్ అదే పాయింట్ మనకి ఇక్కడ మనకి చూడారా ఇక్కడ వర్డ్స్ ఎలా ఉన్నా కానీ అంటే వర్డ్స్ ఎలా ఉన్నా కానీ వాడు చేసిన కోడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది చెప్పండి ఫైవ్ ఎయిటీ త్రీ ఏయూ ఫైవ్ ఆర్ఎల్ ఫోర్ ఎయిటీ త్రీ ఓ వై సెవెన్ ఐఎస్ ఫైవ్ ఓటీ ఫైవ్ ఆర్ఎల్ త్రీ యూ ఫైవ్ ఓఎస్ ఫైవ్ ఎల్ఎఫ్ ఫైవ్ఆర్హెచ్ ఎయిట్ ఆర్యూ ఆ వర్డ్స్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వర్డ్స్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉన్నా తక్కువగా ఉన్నా కానీ వాడు చేసినటువంటి కోడింగ్ అయితే సేమ్ ప్యాటర్న్లో ఉందా లేదా ఎలా ఉంది ఫస్ట్ ఆ నేమ్ నువ్వు గమనిస్తే ఫస్ట్ నెంబర్ ఉంది తర్వాత టూ కోడ్స్ లెటర్స్ ఉన్నాయి ఎస్ అవు ఫస్ట్ నెంబర్ ఉంది తర్వాత టూ లెటర్స్ ఏమున్నాయి తర్వాత టూ కోడ్స్ ఏమున్నాయి లెటర్స్ ఉన్నాయి అంటే వాడు కోడ్ అంటే వాడు చేసిన డీ కోడింగ్ అనేది ప్యాటర్న్ అనేది సేమ్ దేనికైనా సరే ఇప్పుడు ఇక్కడ చూడనా మనం ఇందులో ఏదో ఒకదాన్ని క్రాక్ చేస్తే మిగతా అంతా ఈజీగా వచ్చేస్తుంది ఏదో ఒకదాన్ని క్రాక్ చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ తీసుకున్నాం ఒకవేళ ఇక్కడ రాస్తున్నా చూడండి క్యాట్ ఈడ్స్ క్యాట్ ఈడ్స్ లిక్స్ క్రీమ్ ఓకేనా దీన్ని వాడు ఏ విధంగా కోడ్ చేశాడు చూద్దాం ఫైవ్ ఐటి కామా త్రీ ఏయుమా ఫైవ్ ఆర్ఎన్ కమా ఫోర్ ఏటీ ఓకేనా రైట్ ఇది ఫస్ట్ లైన్ యొక్క కోడ్ అన్న అంటే ఇక్కడ ఏంటంటే మీరు మెసేజ్ కోడింగ్లో చూసుకుంటే క్యాట్ ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో ఉందా థర్డ్ లైన్లో ఉందా లేదు అలా దాని యొక్క కోడ్ మరి ఫస్ట్ లైన్లో ఉందా అంటే నీకు అలా కూడా మ్యాచ్ కాదు కంపల్సరీ ఇక్కడ ఏంటంటే క్యాట్ ఈట్ లిక్స్ క్రీమ్ అంటే క్యాట్ యొక్క కోడ్ ఈ నాలుగిట్లలో ఏదో ఒకటి అయి ఉంటుంది అలా అని క్యాట్ ఫస్ట్ ప్లేస్లో ఉందని ఫైవ్ ఎయిటీ కాదు ఓకేనా ఇక్కడ నువ్వు కోడ్ని ఏ విధంగా క్రాక్ చేయాలంటే ఇక్కడ రాసిన చూడను నువ్వు కోడ్లోని ఫస్ట్ టర్మ్ని క్రాక్ చేస్తున్నావు ఫస్ట్ టర్మ్ మన కోడ్ మన కోడ్ అనేది ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ది నెంబర్లో ఉంది మిగతా రెండు లెటర్స్లో ఉంది నేను ఇక్కడ ఫస్ట్ టర్మ్ క్లాక్ చేస్తున్నా ఫస్ట్ టర్మ్ ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఉంది నాన్న త్రీ ఉంది ఫైవ్ ఉంది ఫోర్ ఉంది ఎస్ అంటే ఇక్కడ చూడండి క్యాట్లో లెటర్స్ ఉన్నాయి నాన్న క్యాట్లో లెటర్స్ ఉన్నాయి క్యాట్లో మనకి త్రీ లెటర్స్ ఉన్నాయి ఈడ్స్లో లెటర్స్ ఉన్నాయి ఫోర్ లెటర్స్ ఉన్నాయి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫైవ్ లెటర్స్ ఉన్నాయి ఎన్ని లెటర్స్ ఉన్నాయి నాన్న లెటర్స్ ఉన్నాయి ఎస్ అంటే ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ 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 త్రీ ఫైవ్ ఫోర్ ఉందా అంటే ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఎస్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ అంటే అంటే మరి వాడిచ్చిన ఫస్ట్ టర్మ్ యొక్క కోడ్ ఏంటి అంటే వాడు ఇచ్చిన ఫస్ట్ టర్మ్ యొక్క కోడ్ ఏంటి అంటే ఆ వర్డ్లోని నెంబర్ ఆఫ్ లెటర్స్ అని అనుకుంటే అంటే ఒక పదంలోని ఉన్న అక్షరాల సంఖ్య అంటే క్యాట్ ఒక పదం ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ త్రీ అని అట్లా వేసింది అనుకుంటే ఇప్పుడు క్యాట్ యొక్క కూడా ఖచ్చితంగా ఏమైతే నాన్న త్రీ అయ్యు అనుకుంటే అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఎస్ ఓకే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ అంటే ఇప్పుడు క్యాట్ త్రీ అయ్యు క్యాట్లో త్రీ లెటర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ మరి ఇక్కడ ఏ అందుకే చూడండి ఇప్పుడు ఈడ్స్ ఏమవుతుంది ఈడ్స్ అనేది ఫోర్ ఎయిటీ అవుతుంది కదా ఎస్ మరి ఇక్కడ ఫైవ్ ఉన్నది కదా సార్ ఫైవ్ ఎయిటీ తీసుకోవాలా ఫైవ్ ఆర్ అని తీసుకోవాలా ఇక్కడ ఫైవ్ ఉంది కదా సార్ ఫైవ్ ఎయిటీ అనుకోవాలా ఫైవ్ ఆర్ అని అనుకోవాలా చూద్దాం ఇప్పుడు క్యాట్ అనేది త్రీ ఏయు అనుకుందాం మనం అనుకుందాం మరి ఇక్కడ సెకండ్ టర్మ్ ఏముందో చూద్దాం సెకండ్ టర్మ్ సెకండ్ టర్మ్ ఏముందో చూద్దాం సెకండ్ టర్మ్ వాడు ఏ విధంగా కోర్ట్ చేసినో చూద్దాం సెకండ్ టర్మ్ని ఏ విధంగా కోర్ట్ చేసినో చూస్తామంటే ఇప్పుడు క్యాట్లో ఈ ఏ అనేది రాశాడు ఈ ఏ అనేది క్యాట్లో ఎక్కడ ఉంది సెకండ్ లెటర్గా ఉంది కదా లో క్యాట్ అనేది సెకండ్ లెటర్గా ఉంది ఆర్ నో ఎస్ మరి ఫోర్ లో ఏ అనేది లో సెకండ్ లెటర్గా ఉందా లేదా చూడాలి ఇక్కడ సెకండ్ టర్మ్ అనేది ఆ వర్డ్లో సెకండ్ లెటర్గా ఉందా ఉంది ఎస్ ఫోర్ ఏటీ లో సెకండ్ లెటర్గా ఉంది నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ ఫైవ్ ఐటీ అనేది సెకండ్ టర్మ్ ఏంటి ఐ కదా ఈ ఐ అనేది క్రీమ్లో కానీ లిక్స్లో కానీ సెకండ్ లెటర్గా ఉందా లేదా చూడాలి క్రీమ్లో ఉందా లేదు లిక్స్లో ఉందా ఉంది ఎస్ కంపల్సరీ లిక్స్ కూడా ఏమవుతుంది ఫైవ్ ఐటి ఇక్కడ ఫైవ్ ఆర్ఎన్ ఫైవ్ ఆర్ఎన్ ఫైవ్ లెటర్స్ ఫైవ్ ఆర్ అనేది ఈ వర్డ్లో సెకండ్ లెటర్గా ఉందా లేదా ఉంది కదా ఎస్ అంటే మన సెకండ్ టర్మ్ ఏంటంటే వర్డ్లోని సెకండ్ లెటర్ వర్డ్లోని సెకండ్ లెటర్ ఎస్ నెక్స్ట్ ఫైనల్ టర్మ్ థర్డ్ టర్మ్ థర్డ్ టర్మ్ అంటే ఎస్ థర్డ్ టర్మ్ ఏంటి అంటే సో రైట్ నాన్న ఇప్పుడు త్రీ ఏ నుంచి వచ్చినాం కాబట్టి యూ లాస్ట్ టైమ్ ఉంది ఇక్కడ యూ ఉంది ఇక్కడ టీ ఉంది ఇక్కడ ఎన్ ఉంది ఇక్కడ టీ ఉంది మరి ఈ యూ అనేది క్యాట్లో ఎక్కడ ఉంది యూ అనేది క్యాట్లో ఎక్కడా లేదు యు అనేది క్యాట్లో ఎక్కడా లేదు యూ అనేది క్యాట్లో ఎక్కడ లేదు బట్ ఎవరికి దగ్గరగా ఉంటుంది సికి దగ్గరగా ఉంటుందా ఏకి దగ్గరగా ఉంటుందా టీకి దగ్గర ఉంటుందా యు అనేది సికి కానీ ఏకి కానీ టీకి కానీ ఎవరికి దగ్గర ఉంటుంది టీకి చాలా దగ్గరగా ఉంటుంది కదా ఎలా దగ్గర ఉంటుంది టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి యూ కదా టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి యూ అని అనుకుంటే ఇప్పుడు ఫోర్ ఏటీ ఫోర్ ఏటీ లాస్ట్లో ఏముంది టీ అంటే ఈ టీ ఎలా ఉండాలంటే ఫోర్ ఏటీ ఈ టీ ఎలా ఉండాలంటే ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్గా ఉండాలి అంటే ఫోర్ ఏటీ వర్డ్ ఏంటి ఈట్స్ ఈ వర్డ్లోని లాస్ట్ లెటర్ ఏంటి ఎస్ ఎస్ యొక్క నెక్స్ట్ లెటర్ ఏంటి టీ టీగా ఉంది కదా ఎస్ అంటే వర్డ్లోని లాస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్ వర్డ్లో లాస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్ ఇక్కడ చూసుకుంటే టీ టీలో అంటే లిక్స్లో ఎస్ తర్వాత ఏమి ఉంది టీఏ కదా నెక్స్ట్ ఎంఎమ్ తర్వాత ఏంటి ఎన్ఏ కదా ఎస్ ఇది మీ క్లాస్లో డిస్కస్ అయిందో లేదో తెలియదు కానీ మీకు ఆఫ్లైన్లో బట్ ఒకవేళ అడగాలనుకుంటే ఇదే అడుగుతా మాత్రం కంపల్సరీ ఫైవ్ మార్క్స్ లూజ్ అయిపోతాం కోడింటికోవడం ఓకేనా మనకు వచ్చే సిక్స్టీ మార్క్స్లో రీజనింగ్లోనే ఫైవ్ మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్ ఓకేనా అందుకే దీన్ని నేను డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్త అయినండి దీన్ని ఎలా గుర్తుపెట్టాలి దీన్ని ఎలా గుర్తుపెట్టాలంటే దీని లక్షణాలు ఏంటి అంటే ఆ వర్డ్స్ ఎలా ఉన్నా కానీ ఆ కోడింగ్ అనేది సేమ్ ఉంటుంది ఫస్ట్ థింగ్ ఆ వర్డ్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎలా ఉన్నా కానీ కోడింగ్ అనేది సేమ్ ఉంటుంది అన్నింటికి ఇప్పుడు ఇప్పుడు బాక్సర్ ఉంది అనుకున్నా బాక్సర్ దీని కోడ్ ఎలా రాసేపు నువ్వు ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఫస్ట్ ఫైవ్ నెక్స్ట్ సెకండ్ సెకండ్ టర్మ్ ఏంటి ఆ వర్డ్లోని సెకండ్ లెటర్ ఓ నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏంటి ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఎస్ కదా సో ఇప్పుడు బాక్సర్లో ఓ ఇస్తుందా ఉంది కదా ఎస్ ఈ విధంగా గుర్తుపట్టాల్సి ఉంటుంది ఇప్పుడు వాడు ఏ వర్డ్ ఇచ్చినా చేయగలుగుతావు కదా ఇప్పుడు క్రియేటర్ అనే వర్డ్ దగ్గరికి వెళ్దాం క్రియేటర్ అయినా ఎస్ ఇప్పుడు క్రియేటర్ అనే వర్డ్ ఇచ్చాడు క్రియేటర్ అనే వర్డ్లో ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఉన్నాయి కదా సో సెవెన్ నెక్స్ట్ ఏం చేయాలి ఆ వర్డ్లోని సెకండ్ లెటర్ సెకండ్ లెటర్ ఏంటి ఆర్ ఆర్ నెక్స్ట్ ఏం చేయాలి ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఎస్ సెవెన్ ఆర్ ఎస్ ఉంది కదా ఎస్ నెక్స్ట్ డిస్టోరియర్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ లెటర్స్ ఉన్నాయి ఈ వర్డ్ లో సెకండ్ లెటర్ ఏంటి ఈ ఈ వర్డ్ లో సెకండ్ లెటర్ ఏంటి ఈ నెక్స్ట్ ఏం చేయాలి ఈ వర్డ్ లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఎస్ నైన్ ఈఎస్ నెక్స్ట్ ఎయిట్ ఐఎస్ గా కోడ్ చేయబడింది ఈ రివర్స్ లో వెళ్ళాలండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి కోడ్ ఐస్ ఎయిట్ ఐఎస్ ఇండియన్స్ లో ఎట్స్ అవుతుందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వర్డ్స్ ఉన్నాయి సెవెన్ లెటర్స్ ఉన్నాయి కాదు డిఫరెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నాయి ఇది కూడా కాదు డివిజన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఎయిట్ ఉంది సెకండ్ లెటర్ ఐగానే ఉంది కానీ లాస్ట్ టర్మ్ ఏంటి లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎన్ని తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఓ సో దిస్ ఇస్ ద కాదు సో మిగిలింది సినిస్టర్ కాబట్టి సినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ గమనిస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెకండ్ లెటర్ ఏంటి ఐ ఐ ఆర్ తర్వాత అంటే లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఎస్ ఎస్ సో ఈ ఐటీఎస్ అనేది సినిస్టర్లో వర్కౌట్ అవుతుంది ఓకేనా ఇది రాంగ్ అండి దిస్ ద రైట్ సో ఇక్కడ చూడండి ఇఫ్ ద ఓవెల్ ఇఫ్ ఆల్ ద ఓవెల్స్ ఆఫ్ ది వర్డ్ డార్క్నెస్ ఆర్ రిమూవ్డ్ దెన్ వాట్ వుడ్ బి కోడ్ ఫర్ ద రిజల్టింగ్ వర్డ్ ఒకవేళ డార్క్నెస్ అనే పదంలోని అచ్చులను తొలగిస్తే వచ్చు అక్షర సమూహ కోడ్ ఏమై ఉండొచ్చు ఏం లేదు అన్న ఇక్కడ డార్క్నెస్ అనే పదంలోని అచ్చులను తీసేయాలి అంటే ఓవెల్స్ని తీసేయాలి డార్క్నెస్ అనే పదంలోని ఓవెల్స్ని తీసేస్తే ఏముంటుంది డిఆర్కేఎన్ఎస్ఎస్ డిఆర్కేఎన్ఎస్ఎస్ ఇప్పుడు ఈ వర్డ్కి మనం పద కోడ్ రాయాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లెటర్స్ నెక్స్ట్ ఏం తీసుకుంటావు ఆ వర్డులోని సెకండ్ లెటర్ ఆర్ ఆర్ నెక్స్ట్ ఏం తీసుకుంటావు ఆ వర్డులోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి టి సిక్స్ ఆర్టీ ఎక్కడ ఉంది సెవెన్ ఎయిటీ ఎయిట్ జేడి సిక్స్ ఎయిటీ సిక్స్ ఆర్టీ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దేనిని సిక్స్ పియూగా కోడ్ చేయబడినది ఓకేనా ఈ క్రింది వాటిలో దేని సిక్స్ పియూగా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఎస్ బట్ సెకండ్ లెటర్ పీగా లేదు ఇక్కడ సెకండ్ లెటర్ పీగా ఉంది స్పిరిట్ అండ్ స్పేర్ కదా ఇక్కడ ఈగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నిట్లలో ఆర్ఆర్ ఉన్నాయి సో స్పిరిట్కి కోర్ రాయాలనుకుంటే ఎలా రాస్తున్నా సిక్స్ లెటర్స్ ఉన్నాయి సిక్స్ ఇక్కడ పి ఇక్కడ పి టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి యూ సో ఇక్కడ సిక్స్ లెటర్స్ ఉన్నాయి సిక్స్ సెకండ్ లెటర్ ఏంటి పి ఈ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఎం సో సిక్స్ పి ఈజ్ ద రైట్ స్పిరిట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సో జాగ్రత్తగా గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనా ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో లేని వర్డ్స్ అడుగుతాడు దాన్ని మనం ఈ కోడ్ ద్వారా చేయాలి ఓకేనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వినండి ఫస్ట్ దీన్ని గుర్తుపట్టాల్సినవి ఏంటి అంటే ఎలా ఇస్తారంటే కోడ్ అనేది వర్డ్స్ ఎలా ఉన్నా కానీ కోడ్ అనేది సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది ఆ ప్యాటర్న్ నువ్వు ఒక్కసారి ఒక్క వర్డ్ యొక్క ప్యాటర్న్ క్రాక్ చేస్తే మిగతాయని అంతే చూడండి ఇప్పుడు ఇక్కడ క్రాక్ చేసినాం వాడు ఏ వర్డ్ ఇచ్చినా చేసినాం కదా క్రియేటర్ అందులో లేని లేదు చేసినాం డిస్టర్బ్ లేదు చేసినాం ఈ ఐటీఎస్ కోడే లేదు ఇది కూడా చేసినాం డార్క్నెస్ అనే కోడ్ లేదు ఇది కూడా చేసినాం కదా సో ఆ విధంగా మనం తెలుసు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ రిపిడ్ టెస్ట్ అంట సో హౌ మెనీ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇర్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై కాన్సెంట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ఈ క్రింది అనుక్రమంలోని సంఖ్యలలో వాటికి తక్షణం ముందున్న స్థానంలో ఉన్న ఒక హల్లును మరియు తక్షణం తర్వాత స్థానంలో ఉన్న ఒక సంకేతాన్ని కలిగి ఉన్న సంఖ్యల సంఖ్య హౌ మెనీ నెంబర్స్ హౌ మెనీ నెంబర్స్ అంట ఎన్ని నెంబర్స్

టూకి వెనకాల కాన్సనెంట్ ఎల్ అంటే కాన్సనెంట్ కదా టూ తర్వాత సింబల్ ఉందా ఉంది చూడండి టూ టూ తర్వాత సింబల్ ఇది ఉంది టూకి ముందు కాన్సనెంట్ ఎల్ ఉంది ఓకే ఒకటి ఉంది నెక్స్ట్ మళ్ళీ నెంబర్ దగ్గరికి వెళ్దాం ఏదైనా నెంబర్ ఇది నెంబర్ వన్ వన్ తర్వాత యాండ్ సింబల్ ఉంది వన్కి ముందు కే కాన్సనెంట్ ఉంది అంటే కే వన్ యాండ్ సారీ అండ్ నెక్స్ట్ నెంబర్ ఇక్కడ నెంబర్ ఉంది నెంబర్ తర్వాత సింబల్ లేదు నెంబర్కి ముందు ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి సో ఆన్సర్ ఈస్ టూ మనకి ఎన్నున్నాయాల వాడుచిన ప్రాసెస్లో టూ ఉన్నాయి కదా వాడుచిన ప్రాసెస్లో ఈ సిరీస్లో టూ ఉన్నాయి కాబట్టి టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ హౌ మెనీ కాన్సనెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ బట్ నాట్ ఇమీడియట్లీ బట్ ఇమీడియట్లీ నాట్ ఫాలోడ్ బై సింబల్ ఓకే నాట్ ఫాలోడ్ బై సింబల్ అంట ఏమంటున్నా అంటే హౌ మెనీ కాన్సనెంట్స్ హౌ మెనీ కాన్సనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆడ ఇమిడియట్లీ ప్రీసీడెడ్ బై కాన్సనెంట్ అంటే దాని వెనకాల కూడా కాన్సనెంట్ ఉండాలంట బట్ ఇమీడియట్లీ డో నాట్ ఫాలోడ్ బై సింబల్ అంటే దాని ముందు సింబల్ మాత్రం ఉండవద్దు సింబల్ ఉండకుండా ఏమున్నా ఓకే సింబల్ తప్ప ఏమున్నా ఓకే నెంబర్ ఉండొచ్చు లెటర్ ఉండొచ్చు ఇచ్చిన అనుక్రమంలో ఒక హల్లు యొక్క తక్షణం ముందున్న స్థానంలో హల్లుంటూ హల్లు కంటే ముందు హల్లుంటూ దాని తక్షణం తర్వాత స్థానంలో ఒక సంకేతం లేనట్టు హల్లులు ఎన్ని ఎస్ ఇప్పుడు నువ్వు హల్లు కావాలండి కాన్సనెంట్ ఇక్కడ ఎం కాన్సనెంటు ఎంకి ముందు కాన్సనెంట్ ఉంది తర్వాత సింబల్ లేదు అంటే సింబల్ లేకున్నా కానీ నెంబర్ ఉంది కదా సో ఎమ్ ఎమ్కి ముందు కాన్సనెంట్ డబల్యూ ఎం తర్వాత వన్ నెక్స్ట్ డి కాన్సనెంటు డికి ముందు కాన్సనెంటు డి తర్వాత నెంబరే ఉంది కదా ఎస్ ఇది కూడా అవుతుంది సో డిబి వన్ నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది నాన్న ఐ అంటే ఓవెల్ ఇక్కడ క్యూ క్యూక్ లేదు ఐకి ఓవెల్ టీకి ముందు ఓవెల్ నెక్స్ట్ ఇక్కడ పి పీపీకి ముందు సింబల్ ఉంది ఏ అనేది ఓవెల్ డి డికి ముందు ఓవెల్ ఉంది ఇక్కడ ఆర్కి ముందు ఈ ఓవెల్ సో ఇక్కడ కూడా మనకి టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎస్ సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ కోడికోడింగ్ అండి చాలా జాగ్రత్తగా కోడింగ్ డికోడింగ్ క్వశ్చన్స్ అనేవి చేయాలి ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ కోడింగ్ డికోర్డింగ్ నుంచి వచ్చాయి కాబట్టి సో ఇక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ అనేది చేయకూడదు సో ఇందులో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసారు వాటితో పాటు ఒక అప్డేట్ క్వశ్చన్ కూడా యాడ్ చేయడం జరిగింది సో మీకోసం సో ఈ విధంగానే మిగతా టాపిక్స్ కూడా ఉంటాయి సో లీజ్ థ్యాంక్ యూ